వావ్ ఎవరది ఒక్కసారి చేయదులేతరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాస్త అలాంటి రెస్పాన్స్ అందరూ ఇస్తే బాగుంటుంది కదా హాయ్ బట్ ఎస్ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్వాగతం తెలియచేసుకుంటూ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ రామ్ అసుర్ అండ్ ఎస్ ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్లో ఒకరిని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానించే టైం వచ్చేసింది సో జీవి ఐడియాస్ అనే బ్యానర్ ఈ సినిమా ప్రొడక్షన్లో ఒక బ్యానర్ సో ఆ బ్యానర్లో భాగస్వామ్యం పంచుకున్న గోపాల్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము జీ ఫర్ గోపాల్ గారు అండ్ వి ఫర్ వెంకటేష్ గారు అనమాట మా జీవి ఐడియాస్ అని మీకు అందరికీ కనిపిస్తోంది జీవీ ఐడియాస్ అని అండ్ ఏఎస్పి మీడియా మన సర్దార్ గారిది మా ఇద్దరి బ్యానర్స్ని కాంబినేషన్లో సినిమా చేసాము అసలు రామసు అని అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ జీవి అంటే జి అంటే గోపాల్ నేను గోపాల్ కిషన్ అండ్ వి అంటే వెంకటేష్ ఈ సినిమా డైరెక్టర్ సో మేము ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతూ ఉన్నాం సో మేము కష్టపడి ఒక ఫస్ట్ ప్రాజెక్టు మా బ్యానర్లో చేయాలని చెప్పేసి అని చాలా కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది అండ్ ఇది మే మేము అనుకునేది ఏంటంటే కరోనా టైంలో స్ట్రగుల్స్ టైంలో ఉన్నప్పుడు దీన్ని బట్ ప్లాన్డ్గా చాలా తక్కువ క్రూతో బట్ క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేసి సినిమాని చేసాం దీన్ని మెయిన్గా మేము అనుకునే ఏంటంటే ఒక ఓటీటీకి చేస్తే సరిపోద్ది అంటే ఓటీటీ ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం ఒరిజినల్గా కాకపోతే మేము సినిమా కంప్లీట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత అంటే మన సినిమాలో అంటే ఐ మీన్ మా మిత్రులకు కానీ మా సర్కిల్లో అందరికి చూపించిన తర్వాత ఈ సినిమాకున్న క్వాలిటీ కానీ సినిమా స్టైల్ కానీ కాన్సెప్ట్ కానీ దీన్ని చూసినప్పుడు మాత్రం దీన్ని కంపల్సరీ థియేటర్లో రిలీజ్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ విజువల్ ఫీస్ట్ మంచి కంటెంట్ సో థియేటర్ రిలీజ్ చేయాలని చెప్పేసి అని అందరూ సజెస్ట్ చేశారు సో ధైర్యం చేసి ఫస్ట్ టైం మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా కానీ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము సో నైన్టీన్త్ రోజు కార్తీక పౌర్ణమి ఇట్స్ వెరీ గుడ్ డే ఫర్ ఆస్ ఆ రోజు మీరు అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలి మీరు ఎంజాయ్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడాలి ఇప్పుడు మెల్లిమెల్లిగా అందరూ థియేటర్కి వచ్చి చాలా సినిమాలు చూస్తూ ఉన్నారు చాలా మూవీస్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి సో ఈ సినిమాను మీరు అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయాలి మా ఫస్ట్ ప్రాజెక్ట్ని మా బ్యానర్ని నిలబెట్టాలి మీ అందరి ద్వారా మీ ఆశీస్సుల ద్వారా మా బ్యానర్ నిలబడాలని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ ఎస్పెషల్లీ మై ఫ్రెండ్ సర్దార్ సర్దార్కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది ఇవ్వాలి పక్కా తప్పకుండా ఇస్తుంది ఆయన యాక్షన్ కానీ ఆయన అపిరెన్స్ కానీ ఈ సినిమాకి మెయిన్ ప్లెస్ అది చాందిని మాకు ఎప్పటి నుండో పరిచయం ఎప్పటి నుండో మాతో ట్రావెల్ అవుతుంది చాందిని కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుండి చాందిని మాకు అంటే లైక్ ఫ్రెండ్ లాగా సో మేము తమిళ్లో ఆమె బిజీ ఉంది ఈ సినిమాకి కంపల్సరీ మీరు చేయాలి అని చెప్పేసి అని మా పార్ట్నర్ వెంకటేష్ ఉన్నప్పుడు చాందిని పాపం డేట్స్ సెట్ చేసుకొని సొంతంగా వచ్చి పాపం ఇక్కడ ఉండే అవకాశం లేకపోయినా ఇక్కడ ఉండి చాలా బాగా చేసింది మీరు చూస్తే చాందిని యాక్షన్ చూసిన చాందిని అప్పరెన్స్ చూసినా మీ అందరికీ తెలిసిపోతుంది ఆమె ఎంత మంచి యాక్ట్రెస్ అనేది సో ఈ సినిమా ద్వారా చాందినీకి మళ్ళీ తెలుగులో మళ్ళీ మంచి స్ట్రాంగ్ మూవీస్ పడాలి ఖచ్చితంగా ఆమెకి మంచి సినిమాలు వస్తాయి ఆల్రెడీ మంచి మంచి సినిమాలు చేస్తుంది తమిళ్లో సో మన తెలుగులో ఒక మంచి సినిమా రావాలి మళ్ళీ అది మా ద్వారా అవ్వాలని అనుకుంటున్నాను సో ఇక్కడికి మా నాకు అంటే మా వెల్విషర్స్ అందరూ వచ్చి ఈ ఫంక్షన్ కానీ లేకపోతే ఈవెంట్ని కానీ సక్సెస్ చేయాలని చెప్పి వచ్చారు అండ్ మమ్మల్ని ఆశీర్వదించాలని వచ్చారు నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటి నుండో నువ్వుతో సినిమా సక్సెస్ఫుల్ మూవీ చేసిన హరినాథ్ వచ్చారు అండ్ మారుతి గారు రాబోతున్నారు అండ్ మారుతి మా జర్నీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ ఇయర్స్ నుండి మారుతి నాది జర్నీ ఉంది సో ఫస్ట్ టైం యాజ్ అ ఫ్రెండ్గా మేము మమ్మల్ని ఆశీర్వదించడానికి మారుతూ వస్తున్నారు సో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలని ఫస్ట్ స్విచ్ నాకే ఇచ్చారు ఎందుకంటే అది మాదే కాబట్టి బాధ్యత తీసుకోవాలి కాబట్టి నా ద్వారానే స్టార్ట్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు మీరందరూ మీరందరూ ఎంజాయ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు ఇది మూవ్ ఫార్వర్డ్ చేయాలి జస్ట్ ఒక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే సినిమా వస్తుంది కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియాలి ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది అందరు రావాలి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవుద్దని నమ్మకం ఉంది మీరు అందరు చూసి ఆనందిస్తే పది మంది చెప్తారు నాకు తెలుసు చేస్తే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెల్కమ్ పార్టీ శ్రీధర్ గారు ఆన్ స్టేజ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియర్ ఫర్ కమింగ్ హియర్ సో మీ విషెస్ శ్రీధర్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి

ట్రైలర్ చూస్తేనేమి ప్రొడక్షన్ చూస్తే నేను చాలా చక్కగా చేసినట్టు అనిపిస్తుంది గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ మంచి కంటెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే బీయింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ యూనో ఒక మంచి లాజిక్ మ్యాజిక్ ఉన్న సినిమా లాగా పీనట్ టు డైమండ్ అని చిన్న క్యాప్షన్ ఉంది సో అది కొద్దిగా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది అండ్ రామ్ మసూర్ అనే టైటిల్ చాలా మాస్గా ఉంది కాబట్టి ఈ మధ్యన మాస్ సినిమాలు నో నెక్స్ట్ బాలయ్య బాబు గారి సినిమా వస్తుంది దానికి ముందుగా టు అప్ ద స్టూడెంట్స్ మన తెలుగు ప్రేక్షకులని కొద్దిగా ఉత్తేజం తీసురావడం కోసం ఈ రామసురు అనే మాస్ సినిమా మన ముందుకి నైన్టీన్త్ వస్తుంది సో మాస్ ఆడియన్స్ అందరికీ డెఫినెట్గా బాగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తూ అండ్ వెంకటేష్ ఏ యంగ్ న్యూ డైరెక్టర్ ఒక యూనో ఒక టూ టైమ్ లైన్స్లో సినిమా తీసినట్టు తెలుస్తుంది ఒక పీరియడ్ టైమ్ లైన్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో సో అది చాలా కష్టం బట్ ట్రైలర్లో చూస్తున్న దాన్ని బట్టి యూనో దేస్ గుడ్ ప్రొడక్షన్ డిజైనర్ కూడా మంచిగా ఉండి యూనో ఇట్ లుక్స్ నైస్ అనమాట సో మోర్ దెన్ దాట్ భీమ్స్ మాయ చేసే అనే సాంగ్ ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి వింటా ఉన్నాను వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఈ సంవత్సరంలో నేను ఇన్న సాంగ్స్లో అంత చక్కగా ఉంది సో దట్ వే ఇట్స్ గాట్ గుడ్ మ్యూజిక్ అనిపిస్తుంది తోడు కమిట్మెంట్తో యంగ్స్టర్స్ మన సర్దార్ ఈ సినిమాలో యూనో మంచి పాత్ర పోషించి ఆల్ ఐ మీన్ డ్యూ ఇద్దరు హీరోస్ ఉన్నారు బట్ ఐ సి మాస్ అవతార్నవ్ సర్దార్ అండ్ కార్తిక్ ఇంకొక మెనో న్యూ జనరేషన్ హీరో లాగా ఉన్నారు అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ విషెస్ అండ్ వీర్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి అండ్ అభినవ్ సర్దార్ మార్కెటింగ్ జీనియస్ కాబట్టి ఈ సినిమాని బాగా మార్కెట్ చేసి పొజిషన్ చేస్తారు అండ్ మంచి సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ వన్ కంగ్ ద హోల్ టీమ్ బిహైండ్ రామసూర్ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు హరినాథ్ గారు యువర్ విషెస్ ప్లీజ్ సో గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా దీనికి ఒక శుభ సూచకం ఏంటంటే శ్రీధర్ గారు లాంటి వాళ్ళు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ వచ్చారు సో డెఫినెట్గా మంచి జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సర్దార్ రియల్లీ ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ యూ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ వేరు తను చాలా ఇష్టపడి చాలా ప్రేమతో సినిమా చేసే ప్రొడ్యూసర్ రావడం అనేది రియల్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ యూ ఆల్ అండ్ రియలీ సినిమా ట్రైలర్ అవన్నీ చూస్తాను నేను సినిమా కూడా చూశాను సో సర్దార్ నిజంగా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్ అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మాస్ కంటెంట్ అవసరం ఉంది థియేటర్స్కి జనాలు రావాలంటే నేను చూసినప్పుడే చెప్పాను మీరు ఓటీటీకి అంటే లేదు ఇది థియేటర్కి వెళ్ళండి మంచి కంటెంట్ ఎందుకు మిస్ చేసుకుంటారని చెప్పాను అండ్ యూ హ్యావ్ టేక్ ఏ రైట్ డెసిషన్ అండ్ రియల్లీ ఇట్ అవుట్ ఐ హోప్ డెఫినెట్లీ ఇది అనుకున్నట్టు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అండ్ కమింగ్ టు వెంకటేష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం తన పైన మెయిన్ డైరెక్టర్స్ కాబట్టి ఉంటుంది వన్ డే అంటే నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వెంకటేష్ గారు పరిచయం అంటే ఎంత పెయిన్ ఉంటుంది అంటే ఒక డైరెక్టర్కి ఒక డైరెక్టరే కాకుండా తను ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ అది ప్రొడ్యూసింగ్ చేస్తూ నాకు త్రీ ఓ క్లాక్ మెసేజ్ పెట్టారు నిద్ర పట్టట్లేదు ఇప్పటి వరకు నిద్రపోలేదు రేపు ఏంటి ఎలా చేయాలని అర్థం కావట్లేదని చెప్పేసి సో ఒక డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు నిద్ర పట్టకుండా ఉండాల్సినంత అవసరం వస్తుంది కె విశ్వనాథ్ గారు ఒకసారి చెప్పారు సినిమా చూ చేస్తే కనుక ఫైవ్ ఇయర్స్ లైఫ్ తగ్గుతుందంట డైరెక్టర్కి అంత ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ పార్ట్ ఆఫ్ ఎ ప్రొడక్షన్ కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈజ్ మోర్ పెయిన్ ఒక డైరెక్టర్గా చేస్తూ తను ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవ్వండి రియల్లీ చాలా పెద్ద పెయిన్ అది భగవంతుడి ఉండి నీకు మంచి డబ్బులు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను వెంకటేష్ అండ్ ఎప్పుడు తను డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పేగారు చిరంజీవి గారు అంటే ప్రాణం ఇష్టం అందరికీ కోర్స్ నీలాగా మా అందరికీ కూడా చిరంజీవి గారిని చూసే పెరిగాం చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీకి వచ్చాం అండ్ ఇప్పటికీ స్టార్ మెగాస్టార్ అంటే ఆయన ఒక్కడికే ఇంకెవరికి లేదు భవిష్యత్తులో రాదు అని అనుకుంటున్నాను ఐ విష్ ఐ హోప్ ఆ మెగాస్టార్ను చూసి ఇండస్ట్రీకి వచ్చిన మనందరం ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం నువ్వు ఎన్నోసార్లు చెప్పారు నాకు వెంకటేష్ ప్రతి ఫ్రేమ్ కూడా మనం చిరంజీవి గారు లెగ్ షాట్ పెడితే ఎలా ఉంటుంది హై స్పీడ్లో వస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ యూజ్ టు డిస్కస్ అవన్నీ కూడా తను ఏవైతే విజువలైజ్ చేశారో ఎలా అయితే హీరోని చూపిద్దాం హీరోయిన్ చూపిద్దాం అంటే ఆ సినిమాలు చూసి పెరిగాం కాబట్టి అదే కోణంలో ఒక మంచి కమర్షియల్ కంటెంట్ తీశారు అందుకే ఆ ఫ్రేమ్స్లో మనం ఎక్కడ చూసినా సర్దార్ని చూస్తే తనకు ఒక సర్దార్ గారిని చూస్తే ఒక మాస్ అపీల్ కనిపిస్తోంది అండ్ కమింగ్ టు చాందని గారిని చూస్తే మనకు ఒక కమర్షియల్ లుక్ కనిపిస్తోంది సో ఇవన్నీ కూడా తను ఇన్ని సంవత్సరాల కృషితో నేను చేయాలి ఇలా చేయాలి సినిమాని ఒక కమర్షియల్ ఎలిమెంట్తో చేయాలి జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయాలన్న తపన డెఫినెట్గా నెరవేరిందని అనుకుంటున్నాను అండ్ ఐ విష్ డెఫినెట్లీ ఇది మంచి సినిమా అవుతుంది అండ్ డెఫినెట్గా మీకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను వెంకటేష్ గారు అండ్ యా కమింగ్ టు ఎంటైర్ టీమ్ మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీ అందరికీ తెలిసిన సుపరిచితులే తన ప్రేమ కథ చిత్రం డైరెక్ట్ కూడా చేశారు సో ఆ తన కెమెరా మీద చేశారు దీనికి సో మంచి విజువల్స్ ఇచ్చారు సార్ డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ విజువల్స్ అండ్ మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఎలా మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ దీనికి సమకూర్చారు ఇప్పుడు థియేటర్ జనాలు అందరూ వస్తున్నారు డెఫినెట్గా ఇలాంటి మాస్ కంటెంట్కి జనాలు థియేటర్ నిండాలని జనాలు చూసి దీన్ని సూపర్ హిట్ చేయాలి ప్రొడ్యూసర్ గారు సర్దార్ గారు మీకు వెంకటేష్ గారికి చాలా డబ్బులు మంచి పేరు వచ్చేసి ఇలా స్టెప్ ఇది ఒక స్టెప్ అనుకుంటే ఈ తర్వాత ఆగకుండా మీరు ప్రయాణించాలని కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ చాందిని గారు అండ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ దర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ మళ్ళీ తెలుగు సినిమాలోకి వచ్చారు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మీరు కూడా సో అందరికి కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇట్స్ గ్రేట్ ఫిల్మ్ ప్లీజ్ అ గాయస్ ఇక్కడికి రావడం కాకుండా ఇది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి సినిమాకి వెళ్ళండి థియేటర్లోనే సినిమా చూడండి థియేటర్లోనే సినిమా బ్రతకాలి ఓటీటీలో కాదు ఓటీటీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇట్ ఈస్ నాట్ మెయిన్ స్ట్రీమ్ కాదు సినిమాలో ఇందాక సార్ నేను కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు అదే అనుకున్నాను థియేటర్లో కూర్చున్నప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అది మిస్ అవ్వకుండా మీరు థియేటర్కి రావాలి థియేటర్లోనే సినిమా చూడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ గుడ్ లక్ ఎస్ అండ్ ఎస్ ఇవాళ రామ్ అసుర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడ విచ్చేసిన చేసిన మరికొంతమంది అతిథులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము మన వెరీ రెనౌడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ టు ద ఈవెంట్ సార్ సంజయ్ గారు హార్డి వెల్కమ్ టు యూ అండ్ అఫ్ కోర్స్ మన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు వెల్కమ్ టు ద ఈవెంట్ హాడి వెల్కమ్ టు యూ సార్ మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ ది ఫిల్మ్ మాతో షేర్ చేసుకోండి యాక్చువల్గా మేము సినిమా వెనక మార్లు పనిచేసే వాళ్ళం ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళం కాదు కానీ మా వెంకీ కోసమే స్టేజ్ మీకు ఎక్కాల్సి వచ్చింది ఒక బెస్ట్ టాలెంట్ అనడానికి ఎక్కడెక్కడో దానికంటే ఈ యొక్క సినిమా చూస్తే తెలుస్తుంది ఒక బెస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ని బయటకు తీయాలంటే ఎందుకంటే అతను ఎంచుకున్న సబ్జెక్ట్ ఒక పీనెట్ డైమండ్ అని అంటే అదేంటి బటర్ తోటి డైమండ్లు తయారు చేస్తారా అని అనుకుంటారు అదేంటి అనేది సినిమాల కంటెంట్లో ఉంటుంది అది ది సేమ్ వే ఇప్పుడున్న జనరేషన్కి ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి వెంకి రెగ్యులర్గా ఫైట్లు ఫాట్లు లవ్లు ఉండడం కామన్ బట్ ఈ సినిమాలో నేను సబ్జెక్ట్ నచ్చి ఆ అబ్బాయికి వెనకీటి సపోర్ట్గా ఉండి ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చడానికి నాకు అఫ్కోర్స్ నేను పెట్టిన టార్చర్ బామూలు లేదు వెంకి అన్నీ బరాయించి మరీ ఈ సినిమాని ఇంత మంచి రిజల్ట్ తెచ్చినందుకు వెంకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరియు దీని నిర్మాతలు నిర్మాతల సర్దార్ గారు ప్లస్ యాక్టర్ హీరో రామ్ సార్ రామ్ కార్తిక్ గారు చాందిని గారు ప్లస్ చెర్రి వీళ్ళందరి మామూలుగా అందరు కొత్త వాళ్ళు అనుకుంటారు కానీ స్టేజ్ ఫిలిమ్లో ఒక్కొక్క ఫ్రేమ్లో సర్దార్ గారిని ఇప్పుడున్న సర్దార్ వేరు అప్పుడున్న సర్దార్ వేరు ఎందుకంటే అలా కుదిరింది ది సేమ్ వే నా టార్చర్ అనుభవించి బాగానే యాక్ట్ చేశారు కొత్త సర్దార్ని ఒక ఇండస్ట్రీకి పరిచయం చేసే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను బెస్ట్ ఐ మీన్ ఒక ఇట్లాంటి మనిషి ఇట్లా యాక్ట్ చేస్తాడా అనేది సినిమా చూస్తే తెలుసు మీకు ట్రైలర్లోనే వచ్చింటుంది ఈ పాటికి చాందిని గారు అఫ్కోర్స్ కళ్ళుతో సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊ ఊపిన చాంద్రి గారు సార్ విత్ యో పర్మిషన్ మన అఫ్ కోర్స్ మన ఫేవరెట్ డైరెక్టర్ మారుతి గారికి వెల్కమ్ చెప్పేద్దాము వెల్కమ్ టు ది ఈవెంట్ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఇట్ మీన్స్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అండ్ హార్డీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ సో ఈ సినిమాకి నేను ఇంతగానంగా ఎక్కువ మాట్లాడుకోదు ఇదంతా రిలీజ్ అయిన తర్వాతనే ది రిజల్ట్ ఆన్ ఆన్ స్క్రీన్ మీద చూపిస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే సో ఆర్కే గారు ప్లీజ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ముందుగా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ముందుగా నా తల్లిదండ్రులకి నమస్కారం నన్ను నేను ఈ స్టేజ్కి వచ్చినందుకు నెక్స్ట్ నా బ్రదర్స్ అండ్ మా ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్కి చెప్పానండి ఒకరికి ఇలాగా మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాను నేను కూడా వేరే వాళ్ళతో అంటే పైనుంచి కిందకి ఎలా చూశారు సో అంటే ఏంటంటే జనంకి సినిమా చూడడానికి ఇష్టం ఉంటుంది బట్ అదే సినిమాలో మనం ఏదైనా పాత్ర ఏదైనా రోల్ అనేది మనం చేస్తాం అంటే అవసరమా నీకు అన్నట్టు చూస్తూ ఉంటారు బట్ ఈ డెసిషన్ అనేది యాక్చువల్గా మనకి లాక్డౌన్లో వచ్చిందండి లాక్డౌన్లో మన డైరెక్టర్ నా కజిన్ మీ ఇద్దరం కూడా సింగిల్గా ఉండడం వల్ల కొన్ని వ్యూస్ షేర్ చేసుకుని ఆయన ఆయన చదువుకున్న చదువుకి ఈ సబ్జెక్టుని లింక్ చేసి అంటే సినిమా అంటే రెండు నాలుగు సాంగ్లు ఉండడం నాలుగు ఫైట్లు ఉండడం అలాగని కాకుండా తను ఒక కొత్త వెరైటీగా ట్రై చేశాడు అలాగే ఆయన టూ థౌజండ్ టెన్ లెవెన్ టైంలో మన డైరెక్టర్ గారు మారుతి గారి దగ్గర పనిచేశాడు ఈ రోజుని ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పేరు ఒక రోజు ఒకసారన్న తెలుస్తాడు అందుకే ఇప్పుడే ఆయన మమ్మల్ని ఆశీర్వదించినా ఇక్కడికి వచ్చారు మారుతి గారు అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు అంటే గురువుకి గురువుకి నిజమైన వాల్యూ అనేది వెంకీ లాంటి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి అందుకే ఆ గురువు డైరెక్ట్గా ఆయన నాకు వచ్చాడు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ మారుతి గారు అలాగే నా ఫ్రెండ్స్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి చాలామంది వచ్చారు అందరూ కూడా ఒకే ఒక విషయం చెప్తాను నేను జస్ట్ మామూలుగా మనం ఒక సినిమా టికెట్ కొన్ని సినిమా చూసినప్పుడు అబ్బా చాలరా అనే సాటిస్ఫాక్షన్ కోసం వస్తారు కానీ ఇది మీరు కొన్న ఒక్క టికెట్కి కంపల్సరీగా కూడా టూ మూవీస్ చూసే ఇలా ఆనందం కలుగుతుంది డెఫినెట్గా అంతమించి ఎక్కువ మాట్లాడను మిగతాదంతా కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ వెంకటేష్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారా అండి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్తో పాటు డైరెక్షన్తో పాటు ఆయన యాక్టింగ్ బాగా చేసి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది సో సుభు గారు సో ట్రైలర్ అన్నీ చూసుంటారు కాబట్టి మీకు ఎలా అనిపించింది రామ్ అసర్ గురించి మీ అభిప్రాయం అండ్ మీ విషెస్ ప్లీజ్ ఫస్ట్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మారుతి గారికి బుచుబాబు గారికి సురేష్ గారికి ఇంకా గెస్ట్లకి నేను యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే వెంకట్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఈ స్టేజ్ ఈరోజు ఈ ప్రిలీజియస్ ఈవెంట్కి మీరంతా ఇలా రావడం నాకు సంతోషంగా అనిపిస్తుంది అందుకే థ్యాంక్స్ తంది నాది ఒకే ఊరండి ఒకే స్కూలు ఇక్కడ మధురనగర్ కృష్ణనగర్ శ్రీనగర్ కాలనీలో కూడా ఒకే రూమ్లో గడిపిన రోజులు ఉన్నాయి మీ ఇద్దరం క్లాస్మేట్స్ రూమ్మేట్స్ అండ్ టౌన్మేట్స్ ఇన్ని బంధాలు ఉన్నాయి తనతోటి సో ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్న వాళ్ళలో మొదట ఐదుగురులో నేను కూడా ఖచ్చితంగా ఉంటాను తుని తుని టౌన్ ఈస్ట్ గోదావరి తుని టౌన్ శ్రీ విద్యా నికేతన్ చాలా హ్యాపీగా ఉంది వెంకి ఎందుకంటే నీ కష్టం కనపడుతుంది మీ పేరెంట్స్ ఆనందం నీ ఫేస్లో కూడా కనపడుతుంది నాకు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలుస్తుంది అండ్ మిగతా కాస్ట్ అండ్ క్రూ తన కళను నిజం చేయడానికి సపోర్ట్ ఇచ్చిన ప్రతి క్యాష్ అండ్ క్రూ హీరో గారు సర్దార్ గారు కార్తీక్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవంబర్ నైన్టీన్త్ నీ కళ నిజం కాబోతుంది ఆ రోజు నీ ఆనందం చూస్తాను పార్టీలో సెలబ్రేట్ చేస్తాం షూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు ఫర్ యోర్ విషెస్ సో నవీన్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మార్తి గారు గుడ్ ఈవినింగ్ సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ సర్దార్ బాయ్ నాకు జిమ్ జిమ్మెట్ అందరు క్లాస్మేట్స్ ఉంటారు నాకు జిమ్ జిమ్మెట్ ఈనా పొద్దున్నే లేస్తే చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తాడు ఈ సినిమా కూడా చాలా కష్టపడి హార్డ్వర్క్ చేశాడు అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మెయిన్గా గెస్ట్గా మనకు వచ్చిన బుచ్చుమ బుచ్చిగారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాను ఎందుకంటే నేను నేను పిలవగానే ఏం కాదనకుండా మా ఫ్రెండ్ గురించి వచ్చిన థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం అండ్ అభినవ్ గారిని ఓకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వేదికపైకి వచ్చి చాలా బిజీగా ఉన్నాడు అయినా కూడా ఒకసారి రాన్న అంటే వచ్చాడు థ్యాంక్ యూ అన్న వన్ సెకండ్ వెల్కమ్ సార్ వన్ సెకండ్ అంతే యాక్చువల్గా బుచ్చిబాబు గారు ఈరోజు చాలా 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 బిజీ ఉండే అయినా కానీ మాకు కేవలం మాకు సపోర్ట్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు సరే సార్ చాలా 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 థ్యాంక్స్ మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ మాకు చాలా ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ముందు తీసుకెళ్ళింది ఇలాగే మీరు కొత్త వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి సార్ సురేష్ గారు నమస్తే సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం కలడం మారుతి గారు నమస్తే సార్ సుబ్బు గారు అందరికీ నమస్తే అండి నేను ట్రైలర్ అన్నీ చూసా రామా సార్ చాలా బాగున్నాయి నాకు నవీన్ ద్వారా సర్దార్ ఫ్రెండ్ చూసాం చాలా బాగుందండి టీం అందరికీ వెంకీ గారు మీ ఊరు పక్కనే మాదిని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒప్పాడ కొత్తపల్లి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అంతే అక్కడ నుంచి మీరు పెద్ద విజయం సాధించాలని మీ ఫ్రైడే చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బుచిబాబు గారు దట్ వాస్ వెరీ షార్ట్ అండ్ స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ దిషెస్ థ్యాంక్ యూ నవీన్ గారు అందరికీ నమస్కారం అండి నేను సినిమా గురించి మాట్లాడకంటే ముందు నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పాలి సో అందులో మొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆయన్ని వ్యక్తి అనే కన్నా కూడా దేవుడు అంటే సబబుగా ఉంటుంది సో యాక్చువల్లీ ఎయిటీస్లో కానీ నైంటీస్లో కానీ పుట్టిన ఎవరు అడిగినా సరే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎంత ఇన్స్పి ఇన్స్పైర్ చేశారనేది తెలుస్తుంది సో చాలా కొన్ని లక్షల మందిలాగే నాకు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఒక సాధారణమైన ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మెగాస్టార్ అయ్యి ఆయన ఒక మార్గం చూపించారు ఆ ఇన్స్పిరేషన్ తీసుకునే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది సో ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడి వారికి రాములు వారు ఎలాగో నాకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అలానేనండి సో సో ఇక రెండో వ్యక్తి మా మారుతి గారు సో మారుతి గారి దగ్గర నుంచి నేను చూసి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు సార్ మీరు ఈ రోజుల్లో మూవీలో ఆడియో ఫంక్షన్లో చెప్పిన స్పీచ్ కూడా నాకు గుర్తుంది సో ఒక సాధారణమైన దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారంటే ఆ రోజే మీరు చెప్పారు ఎంత కష్టపడి డైరెక్టర్ అయ్యాను మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఆ రోజు స్టేజ్ మీద నేను వింటూ ఆ ఇన్స్పిరేషన్గా తీసుకున్న మాటలు సార్ తర్వాత అంటే హ్యూజ్ బడ్జెట్ ఉంటే ఎవరైనా చేయొచ్చేమో కానీ ఒక చిన్న లిమిటెడ్ బడ్జెట్లో తక్కువ వర్కింగ్ డేస్లో కూడా హిట్ కొట్టి చూపించగలము అని నిరూపించింది మీరు సార్ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అంటే సో ఎక్కువ స్పాన్ ఉన్న బడ్జెట్లో ఎక్కువ వర్కింగ్ డేస్లో హ్యూజ్ క్యాస్టింగ్తోని చేసి కొట్టి చూపించారు ఒక చిన్న లిమిటెడ్ బడ్జెట్తో తక్కువ వర్కింగ్ డేస్లో కూడా చేసి చూపించారు సో యాక్చువల్లీ నేను హనుమాన్ భక్తుని సార్ నాకు తెలి నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు మీరు ఇలా రావడం వల్ల పైన ఆ మారుతి గారు ఈ మారుతి రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారని నాకు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మారుతి గారు సో యాక్చువల్లీ సార్కి టూర్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ఇక డైనమిక్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు సార్ మీరు పిలవగానే వచ్చి బ్లస్ చేయడానికి బ్లస్ చేసినందుకు నన్ను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎలాంటి కమర్షియల్ ఫిలిమ్స్ తీశారు ఎంత బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారనేది అందరికీ తెలుసు సురేష్ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ బుచ్చుబాబు గారికి మీ మీ ఊరు పక్కనే మాది కూడా సో నేను ఎప్పుడు కాకినాడ వెళ్తున్నప్పుడు ఆ రూట్లో నుంచి నేను అనుకునేవాడిని ఆ టాప్ యాంగిల్ వేసి ఆ అటువైపు ఏమైనా తీయాలి అవడానికి మీరు ముందు తీశారు షిప్ యార్డ్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు సో ఇక నా ఫ్రెండ్ సుబ్బు సోలో బ్రతికే సోబెటర్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ హిట్ కొట్టింది తనే అని నేను అనుకుంటున్నాను సోలో బ్రతికా సో బెటర్తో సాయిధరమ్ తేజ్ గారి ఫిలింకి సుబు థ్యాంక్ యూ రా సుబు ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి సో ఇక ఫిలిం గురించి చెప్పాలి అంటే సో ఈ సినిమా నేను రాసుకున్న కంటెంట్ని రాసుకోవడానికి వచ్చి అనుకున్నది అనుకున్నట్టు రావడానికి సహకరించిన వాళ్ళలో ప్రధానంగా మూడు పిల్లర్స్ అండి ఫస్ట్ డిఓపి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ శిశురేల్యా గారు అండ్ ఎడిటర్ గారు సో వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు భీమ్స్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్ ఫిల్మ్కి సో ఫిలిం గురించి మాట్లాడేలా అంటే సో మనకి ఇది మన ట్రైలర్ చూస్తే మీకు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫిలిం లాగా అనిపిస్తుంది కానీ యాక్షన్ మాత్రమే కాదండి ఇందులో సో దీంట్లో మనకి ప్రాపర్గా లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి రెండు రెండు టైమ్ లైన్స్లో ఎయిటీ నైన్లో ఒకటి ట్వంటీ ట్వంటీలో ఒకటి సో డిఫరెంట్ టైమ్ లైన్స్లో లవ్ స్టోరీస్ అంటే ఎవరైతే లవ్లో ఉన్నారో యూత్ వాళ్ళందరూ కూడా వచ్చి చూడొచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మేము చాలా విషయాలు రివీల్ చేయకూడదు కాబట్టి ట్రైలర్లో నేను చూపించలేదు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ట్విస్ట్ ఉంటుంది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది చివరి వరకు నాకు ఇక యాక్టర్ల విషయానికి వస్తే ఈ సినిమాకి అభినవ్ సర్దార్ మై లవింగ్ బ్రదర్ సో హీ సచ్ ఎ ప్యాషనెట్ గాయండి సో డైరెక్టర్స్ చెప్పినట్టు విని డైరెక్టర్స్ ఆర్టిస్టు నాకు తెలిసి కొంతమంది ఉంటారు అందులో నేను ఏం చెప్తే చేసేస్తాడు ఆయన ఎందుకు ఏంటని కూడా అడగడు నేను చెప్పింది అర్థం చేసుకుంటాడు చేసేస్తాడు అంతే సో థ్యాంక్ యూ సర్దార్ బాయ్ అండ్ చాందని గారు అంటే యాక్చువల్లీ క్యారెక్టర్ పేరే నేను చాందిని అని రాసుకున్నాను తమిళ్లో నేను వర్క్ చేసేటప్పుడు మనం కలిసి వర్క్ చేసాం సో అలా చాందిని గారు నేను క్యారెక్టర్ పేరే చాందిని అని రాయడం మీరు వచ్చి చేయడం సో అలానే షెర్రి అగర్వాల్ సో సో తన గ్లామర్ అంతా చూస్తారు ఈ ఫిలింలో మీరు థ్యాంక్ యూ షెర్రీ అండ్ రామ్ కార్తిక్ రామ్ కార్తిక్ గారు రాలేకపోయారు వాళ్ళ పెదనాన్నగారు కొంచెం కాలం చేయడం వల్ల రాలేకపోయారు ఆయన బట్ ఆయన నాకు తెలిసి లైవ్ చూస్తూ ఉంటారు సో హీజ్ ఆల్సో ఎ హార్డ్ వర్కింగ్ అండి నైట్ కాల్ షీట్స్ నేనేంటంటే తొందరగా అయిపోవాలి తక్కువ వర్కింగ్ డేస్లో నైట్ కాల్ షీట్స్ కూడా నేను పెట్టేస్తుంటాను డబల్ షీట్స్ పెట్టి సో ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు నాకు సో వన్స్ అగైన్ ఎవరైనా మిస్ చేసి ఉంటే నాకు టెన్షన్గా ఉంది ఇంతమంది మాట్లాడాలంటే సడన్గా పైగా గారి ముందు ఫస్ట్ టైం నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా గుడ్ ఈవినింగ్ ఎవరివన్ రామ్ అసూర్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది ఫస్ట్ నన్ను ఆకాశానికి ఎత్తేసిన వెంకటేష్కి చాలా థ్యాంక్స్ వెంకటేష్ యాక్చువల్గా ఏంటంటే మా బ్యానర్లో ఫస్ట్ తన్ని ఈ రోజుల్లో సాయి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత గోపాల్ దగ్గర అసిస్టెంట్గా చేశాడు మా బ్యానర్లో చేసేటప్పుడు కూడా చాలా ప్యాషన్గా ఉండేవాడు తను తను ఎప్పుడు కూడా ఏదో కథ చెప్పడానికో ఒక ఎంతోజియాజం కనపడేది దాని తర్వాత తను మళ్ళీ చెన్నైలో వర్క్ చేసి దాని తర్వాత మళ్ళీ వచ్చి కథ చెప్పాడు నీలో మంచి డైరెక్టర్ ఉన్నాడు డెఫినెట్గా చెయ్యి అన్నాను దాని తర్వాత అనుకోకుండా మళ్ళీ నాకు ట్రైలర్ తీసుకొచ్చి చూపించి బాగా చేశాడు అనిపించింది నిజంగా నాకు మెయిన్ ఏంటంటే సినిమా అనేది మనం తీసిన సినిమా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు బట్ మన ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు అలాగా ఫస్ట్ ప్రయత్నంని ఇంత సక్సెస్ఫుల్గా అసలు వాళ్ళు ఒక సినిమా ఫినిష్ చేసి దాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకునే దాకా తెచ్చుకోవడం అంటే అది ఎంత శ్రమ ఉంటుందో వెనకాల ఇక్కడ చూడటానికి చాలా గ్లామర్గా కనపడుతుంది కానీ దీని వెనకాల చాలా శ్రమ పడతారు వాళ్ళ ఎంతో ఈ కృషి ఉంటుంది దాన్ని మీరు ఎప్పుడు కూడా ఆడియన్స్ ఈ కొత్త వాళ్ళు చేసే సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది వీళ్ళు నిజంగా థియేటర్కి రావాలని హీరో కానీ వీళ్ళు కానీ ప్రొడ్యూసర్సు ఇంతమంది కొత్త వాళ్ళు చేస్తున్న తపనని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను అట్లాగే ఈ టీం అందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు అలాగే వెంకటేష్ కానీ మా గోపాల్ కానీ నా ఫ్రెండ్ అట్లాగే మెయిన్ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన అంటే కొత్త వాళ్ళకి నిజంగా నేను ఫస్ట్ సినిమాని ఈ రోజుల్లో బస్ స్టాప్ ప్రేమకథా చిత్రం చేసిన సినిమాటోగ్రాఫరు నాకు నిజంగా ఒక రైట్ హ్యాండ్ లాగా ఆ సినిమాలు అంత బాగా రావటానికి కారణమైన ఆయన ఇవాళ వెంకటేష్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వెంకటేష్ ఇవాళ అంటే కొత్త డైరెక్టర్లకి కెమెరామెన్ చాలా అడ్వాంటేజ్ అవుతుంది అలాగే ఈ తనకు కూడా బాగా అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే టీమ్ అందరు మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు అలాగే హీరోయిన్ చాందిని కానీ వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చిన నిజంగా బుచ్చిబాబు అట్లాగే బెల్లంగొండ శ్రీనివాస్ గారు బెల్లంగొండ సురేష్ గారు అట్లాగే మన రాజ్ కందుగూరి గారు ఇట్లా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని అందరూ చూడండి డెఫినెట్గా చాలా బాగా తీసి తీసి ఉంటారనుకుంటున్నాను నేను చూస్తాను దీన్ని ఎంకరేజ్ చేయండి చూడండి వీళ్ళకి మంచి మళ్ళీ లైఫ్ ఉండి నెక్స్ట్ ఇంకో సినిమా కూడా నేను రావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అలాగే హరినాథ్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ మనందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్ మంచి అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి గారికి ఈ సాదర స్వాగతం పలుకుతున్నాము ఓకే రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఇచ్చేసిన అతిథులకి మీడియా మిత్రులకి స్వాగతం రామ్ అసుర్ నేను ఇవాళ ఇక్కడ ఉండడానికి రీజన్ ఈజ్ అభినవ్ సర్దార్ నాకు పర్సనల్గా తనంటే ఒక అడ్మిరేషన్ ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను తన గురించి తను ఒక ఎంటర్ప్రినర్ చాలా రకరకాల కైండ్ ఆఫ్ బిజినెస్ ట్రై చేస్తుంటాడు అన్నిట్లో సక్సీడ్ అవుతుంటాడు ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాడు అలాగే ఈజ్ ఎ వెరీ గుడ్ ఈ హాజ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వరంగల్ నుంచి నైట్ నుంచి చేసి వచ్చారు తను అండ్ ఎలా చూసినా కూడా తనంటే చాలా ఎంటర్ప్రైజింగ్ అని అనిపిస్తుంది అలాగే తను తలపెట్టిన ఈ పని కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను రామ్ మసూర్ తను త్రిపర్ణ వెంకటేష్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి దీనికి డెఫినెట్లీ భీమ్స్ గారు మ్యూజిక్ ఒక హైలైట్ అవుతుంది అలాగే కెమెరా వర్క్ ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ఎలా చూసినా హైలైట్స్ ఉన్నాయి అలాగే దీంట్లో ఈ పాయింట్ ఏదైతే వాళ్ళు అన్నారో నాకు చూచాయిగా వాళ్ళు చెప్పారు ఇది కొత్త పాయింట్ ఇండస్ట్రీలో మనం ఇప్పటిదాకా చూడని పాయింట్ అని నేను అనుకుంటున్నాను ట్రీట్మెంట్ కనుక బాగుండి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇందాక గారు చెప్పినట్టు ఒక సినిమాని థియేటర్ దాకా తీసుకురావడం ప్రీ రిలీజ్ చేసి రావడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఈజ్ గ్రేట్ వెంచర్ సో వాళ్ళు ఇక్కడ దాకా సక్సీడ్ అయ్యారు ఇంత గ్రాండ్గా చేస్తున్నారు సో డయామ్ షూర్ ఖచ్చితంగా మంచి హిట్ కొడుతున్నారని నమ్ముతున్నాను నైన్టీన్త్ నవంబర్ అందరం థియేటర్లో చూద్దాం ఎంకరేజ్ చేద్దాం ప్రతి సినిమాని మనం అంటే కంటెంట్ కనుక బాగుంటే స్ట్రాంగ్గా ఎంకరేజ్ చేస్తున్న రోజులు లెట్స్ ఎంకరేజ్ దిస్ ఫిలిం రామ్ అసూర్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ టైటిల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సంజయ్ సార్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి బిఫోర్ ఐ సే సంథింగ్ ఐ వాంట్ టు అపాలజైజ్ టు సర్దార్ హీ కాల్ మీ అట్ సెవెన్ ఓ క్లాక్ అండ్ ఐ రీచ్డ్ అట్ ఎయిట్ ద రీజన్ ఫర్ డిలే వాస్ ద ఫిల్మ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ ఐ హర్డ్ ఆఫ్ నాచురల్ డైమండ్స్ ఐ హర్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఐ వాంట్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ దిస్ పీనట్ డైమండ్ ఆల్ అబౌట్ So, I went and bought a lot of peanut butter. I didn't know it was just the peanut and not the butter. I tried doing something, nothing worked out. I thought, I'll come here and ask Venkatesh Garu and Sardar. Both of them said, 19th movie is uh, releasing. You please go and watch it and you'll know what it is all about. So, uh, let me come to Sardar. Uh, there is a huge journey in 10 years. Sardar Patel has traveled to Abhinav Sardar. And from Kingfisher Beer to this man who's sitting on the bullet smoking a cigarette. <laughs> you don't smoke, but you are on the poster, right? And I met him when he was selling beer for Kingfisher in one of the events. Suddenly, one day, he landed up in Germany. I was heading Germany as an actor for a movie called Tejum. Cut to four years later, he again meets me when I started Silly Monks. He said, I'm starting Hyderabad Chai Adda. It's a very popular brand today i mean, i had the honor of doing his first logo, and now he surprises with me as a producer, come actor. i've also played a very small role in this movie. i don't know whether he called me for me or my car. i don't know till date. i mean, that i leave it to him. Uh, <laughs> i know that. <laughs> but the movie is very mass, and, I'm, uh, and i think someone was saying it should first be released in theater.

ఈ సినిమా గురించి చెప్పకన్నా ముందు సర్దార్ బాయ్ గురించి చెప్తా అంటే ఇక్కడ బాడీ ఇప్పుడు ఈరోజు కనిపిస్తుంది బాడీ దాన్ని బిల్డ్ చేసిడు ఎంత కష్టమో నాకు తెలుసు కానీ బిల్డ్ చేస్తూనే ఉంటాను నేను ఈ మనిషిని నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు విశ్వా నేను కూడా జిమ్ చేయాలి నేను కూడా జిమ్ చేస్తాను స్టార్ట్ చేసిండు కానీ సర్దార్ నీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు చూసినో హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ నువ్వు స్క్రీన్ మీద అయితే జబర్దస్త్గా అనిపిస్తుర్రు బేసిక్గా నాకు మాస్ అంటే మస్త్ ఇష్టము నేను అంటే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి అండ్ డైరెక్టర్ వెంకటేష్ గారు మిమ్మల్ని ఇక్కడ చూసినప్పుడు వెంకటేష్ గారు సార్ డైరెక్టర్ వెంకటేష్ గారు సార్ మీ ఏవి చూసినప్పుడు నాకు మిమ్మల్ని చూసినట్టు లేదు మారుతీ గారిని చూసినట్టుంది ఎందుకంటే ఆయన అప్పుడు సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఆయనలో ప్యాషన్ ఉండేనో అది ఇక్కడ అనిపిస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్ సార్ ఇట్స్ వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ లవ్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్ సర్దార్ బాయ్ షాని అండ్ కార్తిక్ రాలేదు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇక్కడ ఉన్న హీరోయిన్స్ కూడా మీకు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ శ్రీధర్ గారు ప్లీజ్ హలో వన్ సర్దార్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ కనలిషన్స్ లుక్ కేక ఉంది అసలు చాలా బాగుంది లుక్ సర్దార్ నేను గత ఫైవ్ ఇయర్స్ నుండి ట్రావెల్ చేస్తూ ఉన్నాము సర్దార్ ఈజ్ నోన్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అంటే డెడికేషన్ అంటే సర్దార్ సర్దార్ అండ్ డెడికేషన్ ఎందుకంటే స్క్రీన్లో చూశారు మీరు సిక్స్ ప్యాక్ విశ్వ అన్నట్టే ట్రస్ట్ మీ ఇట్స్ వెరీ 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 టఫ్ ఆ సిక్స్ ప్యాక్ రావటము ఐ నో వాట్ ఆల్ యాస్ టు ఫార్గో తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టము నాకు తెలిసి ఒక సంవత్సరం వరకు బిర్యానీ తినలేదు రైసే ముట్టలేడు అండ్ యాక్ట్స్ ఆఫ్ డెడికేషన్ సర్దార్ స్టోరీ నేను విన్నా ఫస్ట్ నుంచి బికాస్ షానీ అంతా కూడా కామన్ ఫ్రెండ్స్ మాకు డైరెక్టర్ గారు మరి షానీ అండ్ సర్దార్ స్టోరీ చాలా బాగుంది అలాగే స్టోరీ కూడా చాలా బాగా తీశారు మీరు సాంగ్స్ విన్నారు ఐ రియల్ లైక్ ద సాంగ్స్ ఎస్పెషల్లీ ఏం చేసావు అని నాకు చాలా చాలా నచ్చింది అది చాలా వైరల్ అయింది చాలా సూపర్ హిట్ కూడా అయింది ఆ సాంగ్ ఎంత హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామసూర్ గ్రేట్ సక్సెస్ పేరుకే చిన్న మూవీ కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో పెద్ద మూవీ ఉన్నాయి బికాస్ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ నేను దొంగగా చూశాను సర్దార్తోని వెళ్ళి మూవీ చాలా బాగా వచ్చింది యూత్కి చాలా చాలా బాగా నచ్చుతుంది దయచేసి మూవీ థియేటర్ని చూడండి అండ్ ఇలాంటి మూవీ మనం అందరం సపోర్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారండి వాళ్ళకు ఒక ధైర్యం మీరు దీన్ని సక్సెస్ చేస్తే చాలామంది ప్రొడ్యూస్ ఒక ధైర్యము ఇండస్ట్రీ కొత్త వాళ్ళు వస్తారు కొత్త కాన్సెప్ట్స్ వస్తారు కొత్త డైరెక్టర్స్ వస్తారు కొత్త యాక్టర్స్ వస్తారు కొత్త వాళ్ళు వస్తారు ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఖచ్చితంగా హిట్ కొడతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను హిట్ కొట్టిన తర్వాత నేను మాట్లాడదాం సక్సెస్ మీ త్వరలో పెట్టుకుందాం సార్ ఓకే యా యా డే స్టార్ గోపాల్ అండ్ నా పేరు వినయ్ కుయ్య మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మేము ఒక డేట్స్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మన హీరో సార్ తోటి సర్దార్ తోటి ఒక డేర్ చెప్పి నీకు వచ్చాము సార్ ఒక్క సార్ ప్లీజ్ ప్లీజ్ రండి సో అన్నా నువ్వు చెప్పే డేర్కి సార్ వచ్చే ఆ నడకకి నాకు భయం వేస్తుంది ఎందుకంటే నువ్వు అలాంటి డేర్ ఇస్తావు సార్ పర్సనాలిటీ అట్లా ఉంది సో నేను కొంచెం దూరం ఉంటా మీరు ఇద్దరు చూసుకోండి ఉంటే మీ బాడీ కదా ఇద్దరిది ఓకే తీసుకోండి సార్ మీ బాగుంది సార్ ఫస్ట్ సో ఇదే దేరు ఇచ్చేసాను సార్ ఇచ్చేసాను వస్తే సార్ ఏం చేస్తున్నారు అందరు యా సో మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ సో మీ మూవీ ప్రమోషన్ మేమే చేస్తున్నాము ఓకే మీ మూవీ ప్రమోషన్ మేమే చేస్తున్నాము సో మా దాంట్లో ఏంటంటే డేట్స్ చేస్తాం మేము ఓకే నాకు కింద కామెంట్స్ బట్టి డేర్ చేస్తాము సో మేము ఇప్పటివరకు లైవ్ వెళ్ళాము లైవ్కి వెళ్తే సార్ తోటి ఏం డేర్ చేయాలి అని చెప్పేసి అంటే సార్ బాడీ మంచి ఉంది ఒక్కసారి షర్ట్ తీపియండి అని చెప్పేసి అంటున్నారు సో ఎంతమంది ఎంతమంది ఈ డేర్ చేయమని చెప్పేసి అంటారు ఒక్కసారి గట్టి ఒర్రండి చేతులు లేదు సార్ మా వీడియో ఇది నేను షెట్ వేయడానికి ముగ్గురితో పిలిపించి వేయించుకున్నాను పక్కట్లే ఇప్పుడు సార్ సార్ వేయించుకోని ఇప్పుడు తీయాలంటే మళ్ళీ అందరు రావాలి ఇక్కడ ఇది రాదు బయటికి ఓకే అట్లీస్ట్ అట్లీస్ట్ సైడ్ చెస్ట్ అని చూపెట్టండి సార్ నాకు చెస్ట్ ఇష్టం సార్ నాకు చాలా జస్ట్ అని ఇష్టం చెస్ట్ ఒక్కసారి సార్ ఈ డేర్ కంప్లీట్ చేయాలి ఎందుకంటే మా వ్యూయర్స్ అందరూ కొన్ని లక్షల మంది చూస్తారు సో ప్లీజ్ కదా నీకు చెస్ట్ చెస్ట్లో ఇంత ఉంది కదా షర్ట్లో అందులో చూస్తే అలా వేరే సార్ ఇప్పుడు చూపెట్టండి కెమెరాస్ క్లోజ్ అవు ప్లీజ్ సో సో అందరుకోండి ఒకసారి చూసావా సో గైస్ ఒక డేర్ వచ్చింది డేర్ కంప్లీట్ చేశారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ మాత్రం ఆసమ్ ఉంది అండ్ ఒకటి అడగాలనుకుంటున్నాను యా సో మా వ్యూయర్స్ చూస్తున్నారు ఈ వీడియో సో వాళ్ళు టికెట్ కొని థియేటర్కి మీ ఫిలిం ముందుకు చూడాలి అన్న ఒక్క నిమిషం నన్ను కూడా మాట్లాడి నువ్వు మాట్లాడితే నీకు అన్నమే ఎక్కువ పెట్టారు ఎంత పెడితే అంతే పెడతారు సరేనా ఓకే ఊరికే అన్నా నోకేషన్ అన్నండి కానీ అన్నా ఓకే ఇప్పుడు థియేటర్కి మీ ఫిలిమే ముందుకు చూడాలి ఎందుకంటే మీ ఫిలిం తోటి చాలా ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఎస్పెషల్లీ మీ ఫిలిం ఎందుకు చూడాలి మేము గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది నేను చెప్పబోతున్నా యాక్చువల్లీ నేను మాట్లాడేటప్పుడు నువ్వు ముందే అడిగేశావు ఇంతకుముందు చెప్పినట్టు నేను బల్లగుద్ది చెప్తున్నా ఇలాంటి కాన్సెప్ట్ కానీ ఇలాంటి మూవీ కానీ ఈ స్టోరీ లైన్ ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో మీరు ఇంతవరకు ఎక్కడ కనెక్ట్ అవ్వని స్టోరీ ఇది అంటే ఇన్ని సినిమాలు ఉంటారు మేబీ కంప్లీట్లీ ఇన్ తెలుగు కానీ బాలీవుడ్ హాలీవుడ్ ఎక్కడ చూసినా కానీ మనకి ఏంటంటే ఏదైనా సినిమా చూసినప్పుడు రెగ్యులర్ సినిమా అరే ఆ సినిమాలో సీను ఈ సినిమాలో సీను ఐ మీన్ కంటెంట్ కాపీ చేశారు అది ఉంటుంది కానీ ఈ సినిమాలో ఏంటంటే ఒక కంటెంట్ ఈ కంటెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇట్స్ నాట్ కాపీడ్ ఇట్స్ నాట్ బీన్ యూనో ఏమంటారు ఇంత ముందు సినిమాల్లో చూసింది కానీ అలాంటి ఏది ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే చాలా వరకు లవ్ సినిమా లవ్ స్టోరీస్ కానీ వాటెవర్ యాక్షన్ మూవీస్ కానీ ప్రతి ఒక్కటి ఒక కంటె ఒక పాయింట్ తీసుకొని దాన్నే న్యూ ప్యాకేజ్గా చేసి చూపిస్తూ ఉంటారు సినిమా జనరల్గా చెప్పాలంటే చాలా సినిమాలు అంతే ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సినిమాలు ఈ సినిమాలో ఏంటి స్పెషల్ ఏంటంటే పాయింట్ ఎవరు టచ్ చేయలేదు ఇట్స్ న్యూ కాన్సెప్ట్ అంటే న్యూ కాన్సెప్ట్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళి కమర్షియల్గా చూపించాం కాబట్టి మీరు అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు మీ అందరికీ ఒక 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 లెసన్ ఐ మీన్ ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ ఇన్స్పిరేషన్ ఇన్ లైఫ్ నో టు బికమ్ సంథింగ్ సో ఈ మూవీ చూస్తే డెఫినెట్గా ఒక కొత్త పాయింట్ దాంతోపాటు ఒక ఇన్స్పిరేషన్ ఒక ఒక నెక్స్ట్ లెవెల్లో ఆలోచించడానికి ఒక ఇది ఉంటుంది అది థ్యాంక్ యూ ఈ సినిమా చూసాక నువ్వే మాట్లాడతా ఏది ఏమన్నా కానీ సార్ మీకు కండలు అయితే మస్తున్నాయి సో ఈ ఈవెంట్ తోటి నాకు హ్యాపీనెస్ అండ్ నేను చెప్పుకోదగ్గ ఒక ఒక విషయం ఉంది ఏంటంటే వినైనా నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు అరే నువ్వు నాకు ఏం చేసినవరా ఏం చేసినవరా ఏం చేసినవరా అని సో అన్న నువ్వు అక్కడ ఉండే కింద నేను సర్దార్ అన్నతో మాట్లాడేసి నీకు పైకి తీసుకొచ్చినా

సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు ఇన్వైట్ చేశారు అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాయి గారిని ఇప్పుడు సాధారణ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈ సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ డైరెక్టర్తో గురించి చెప్పాలి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి కొంచెం చిన్న కథ ఏమనుకోద్దు ఎందుకంటే బాగా పర్సనల్గా తెలిసిన వ్యక్తి చెప్పకపోతే ఎటువంటి అకేషన్లో బాగోదు కాబట్టి కొంచెం విన వినాలని కోరుకుంటున్నాను నా తమ్ముడు ఫ్రెండ్ అండి నేనే అస్టైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్ళి అర్థమైంది అంటే నేను ఏంటంటే డైరెక్ట్గా ఒక కథ అనుకోగానే వెళ్ళగానే మనకు డైరెక్ట్ హీరోలు కలిసేసి మాట్లాడేస్తే కలిసి చెప్పేస్తే బాబు రేపే షూటింగ్ అంటారు అనుకున్న భ్రమలో ఈ ఊరు వెళ్ళిపో చెన్నై వెళ్ళిపోవడం అక్కడ అక్కడ ప్రాక్టికల్స్ అర్థమైన తర్వాత ఇది అప్పుడే అయ్యేది కాదు ముందు చాలా ప్రయాణం చేయాలని కొన్ని రోజులు అక్కడ నేర్చుకొని వచ్చానండి ఊరు వచ్చేటప్పటికి మా తమ్ముడు ఫ్రెండ్ ఒక అబ్బాయి సినిమాల్లో చేయాలి డైరెక్షన్ చేయాలని సేమ్ నాకులా ఆలోచించుకుని కూడా వచ్చాడు ఎవడంటే మన వెంకటేష్ వచ్చి డైరెక్ట్గా కథ ఉంది ఫుల్ కథ ఇది మాస్ కదా కమర్షియల్ కదా ఇమీడియట్లీ హీరోకి చెప్పేయాలన్నాడు నాకు నవ్వొచ్చింది ఏమై సేమ్ మనకు మన కాపీలో ఉన్నాడు అక్కడ చాలా జరగాలి చాలా 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 జరిగిన తర్వాత కదా డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నా బట్ మనోడు ఏంటంటే గట్టిగా పట్టుకున్నాడు తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్లు చేసేవాడు నేను ఇలాగ నాకు ఖచ్చిపెప్పాలి ఖచ్చిపెయ్యాలంటే ఇదేంటి కచ్చి కంగారు పడుతున్నాడు మనవాడికి ఒకసారి ప్రాక్టికల్గా అర్థమైపోతే ఇంటికి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి తీసుకొచ్చానండి వచ్చే ట్రైన్ ఎక్కి అన్నాను వచ్చాడు మొత్తం బ్యాగ్ ఈగి పట్టుకుని వచ్చాడు సెటప్ అయిపోయిన తర్వాత దిగిపోయాడు దిగిపోయిన తర్వాత ప్రాక్టికల్ తనకే అర్థమైనా కూడా కసిని మిస్ అవ్వలేదు కసిని మిస్ అవ్వకుండా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ పెద్దగా ఎవరి దగ్గర అస్టెక్టర్గా అక్కడ చేయలేదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ డైరెక్షన్ ఈ సినిమా అది ఇది అని ఉన్న అనేక మంది డైరెక్టర్లో మనోడు కూడా ఒక డైరెక్టర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను ముందు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను నేను ఎటకారంగా చూసిన వెంకటేష్ ముందు నాకంటే డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అవ్వడానికి ప్యాషన్ ఉండాలని ప్రూవ్ చేశాడు సో ఐఎమ్ వెరీ హ్యాపీ మా తమ్ముడు ఫ్రెండ్ నాకు తమ్ముళ్లాగే తర్వాత ఎప్పుడు ఒకటి అంటుంటాడు ఇతను ఇతను అంటే ఏదైనా మనం అనుకుంటే అడుగు అవుతుంది అన్న చిన్న ఆశ ఎప్పుడు కూడా కథ చెప్పేటప్పుడు కానీ అంటే అన్న ఆడియన్స్ ఇక్కడ ఆడియన్స్ ఇక్కడ ఇక్కడ మాసు ఇక్కడ అంటాడు ఎక్కడ అంటే అదే అక్కడ థియేటర్లో అక్కడ మాసు 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 అంటుంటాడు అనమాట సో నిజంగా నిజమేండి అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక రచయిత కానీ ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని ఆ ఫీల్ అవుతుంటే ఉండే కిక్ టీవీలో చూసి తర్వాత రిపోర్ట్ ఇచ్చిన రాదు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇతను కోరుకున్నట్టు చిన్న సినిమా అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు థియేటర్లో దగ్గర బాయి కూడా గోటికి అమ్ముకో ఎంతగా అంత చేసుకొని వెళ్ళిపోతున్నారు బట్ నిజమైన డైరెక్టర్కి ఫిల్మ్ మేకర్కి ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్ అక్కడ ఫీల్ అవుతున్నప్పుడు ఇక్కడ తగులే సంతోషం అది లెక్క అది చాలా పెద్ద లెక్క అది ఆ లెక్క త్వరగా నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నాను ఇతను ఏదైతే కోరుకున్నాడో అన్నీ అయిపోతున్నాయి హిట్ కూడా కోరుకుంటున్నాను నేను తన తరఫున హిట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను అట్ సేమ్ టైం సర్దార్ భాయ్ ఏడు ఒక మాట నేస్తాను ఫీల్ అవుతాడేమో ఏడి అనేనా ఫీల్ అవుతుంది ఇక అంటే ఆ ఉద్దేశంతో కాదు మనకు గోల్ ఉంటే ఏజు గీజు ఏది పనికిరాదు అంటే పెద్దవాడని చెప్పడం కాదండి మళ్ళీ అలా ఫీల్ అవుతాడు అంటే లేట్ అయినా సరే రవితేజ గారు కానివ్వండి మన సర్దార్ కానీ ఇలాంటి వాళ్ళందరూ మనకి చాలా ఇన్స్పిరేషను అవ్వాలనుకుంటే ఎప్పుడన్నా సిక్స్ ప్యాక్ చేయొచ్చు కొట్టాలనుకుంటే ఎప్పుడన్నా సినిమా హీరోగా చేయొచ్చు అనుకోండి అంతే అయిపోద్ది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్ ఇంతకీ మీ ప్రాజెక్ట్స్ ఏంటి మీరేంటి ఇలా గుర్తుపట్టలేనట్టు తయారయ్యారు నేను అక్కడి నుంచి చూసి అవునా ఆయనేనా సాయి గారేనా అని అడుగుతూ ఉన్నాను ఈ ఈ గెటప్ వెనక ఏమిటి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు ఇప్పుడు సినిమాలు అంటే ఊరికే చూసేలా లేరు జనాలు ఏదో ఒకటి బెండి తీసుకోవాలి కాబట్టి అంటే రాంగ్గా తీసాను కూడా నాలుగు బెండ్ తీసేస్తున్నారు ముందే ప్రిపేర్ అయ్యి బెండ్ తీసుకోవాలని కొంచెం ప్రిపేర్ అవుతున్నా ఒక మంచి సినిమాతో రావాలని నాకు ప్లాన్ తన కొడిసేడు ఇప్పుడు నేను కొట్టాలి వండర్ఫుల్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఎస్ ప్లీజ్ విజయ్ శంకర్ గారు గుడ్ ఈవెనింగ్ ఎవరి బాడీ సర్దార్ గారిని చూస్తుంటే యష్ గారిని చూస్తున్నట్టే ఉంది నాకు టాలీవుడ్లో ఇంకో యష్ పుట్టాడు సో లుక్స్ లుక్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి మీ ఫేస్లో నాకు ఒక సైడ్ నుంచి హీరో ఒక సైడ్ నుంచి వీళ్ళని ఇద్దరు కనిపిస్తున్నారు మీరు ఏదైనా చేయొచ్చు ఎవరికైనా ఏ ఏ ఆర్టిస్ట్కైనా ఇలా టూ వేరియంట్స్ కనిపించడం అనేది చాలా లక్కీ అది మీకుంది సార్ అండ్ మీ ఓల్డ్ ఫొటోస్ చూశాను అది ఇది చూస్తే అసలు గుర్తుపట్టలేకపోయాను చాలా బాగా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు మూవీ కోసం దట్స్ గ్రేట్ థింగ్ అండ్ వెంకటేష్ గారు ఇందాక ఏవీలో చూశాను ఏవీలోనే అంత కష్టపడి ఎంత కష్టపడి చేశారో చూసాం మూవీ ఇంకెంత కష్టపడి చేస్తుంటారో మనం ఇమేజిన్ చేసుకోవచ్చు అలాగే టీం అందరు కూడా హార్డ్ వర్క్ నాకు తెలుసు షూటింగ్ ఎలా అయిందో ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు నా రీసెంట్ మూవీకి కూడా డిఓపిగా వర్క్ చేశారు యా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు అండ్ ఆ షూటింగ్ టైంలోనే ఈ మూవీ గురించి చాలాసార్లు డిస్కస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ మూవీ ఎలా ఎంత కష్టపడి చేశారో అతను ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలేదన్నమాట ఈ మూవీ చేస్తున్నప్పుడు అంతా ఆ మూవీ గురించి చెప్తుండేవాళ్ళు సో అన్ని మెమొరీస్ ఇచ్చింది ఈ మూవీ అండ్ ట్రైలర్ చూసాం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ఏ ఈ ఈరోజు మనం కనిపించింది అలాగే డైమండ్స్ ఎలా చేయాలో మనకి డైరెక్టర్ గారు నైన్టీన్త్ మనకు చెప్పాలనుకుంటున్నారు యా నైన్టీన్త్ అందరూ మూవీకి వెళ్ళి చూసి డైమండ్స్ డైమండ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందో చేసుకుందో యా ఆల్ ది బెస్ట్ టు ద ఎంటర్ గుడ్ లక్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ వేణు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ టు సాయి గారు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఒక్కసారి ఒక విషయం ఈ సందర్భంగా ప్రభాకర్ గారు లెజెండ్ అనాలి లెజెండ్ అనాలి ఎందుకంటే ఇతను సృష్టించింది ఈ సినిమాలో పనిచేస్తున్న వన్ ఆఫ్ ద లెజెండ్ లెజెండ్ అనేస్తున్నా నేను డైరెక్ట్ గా లెజెండ్ అనేస్తున్నాను నేను ఎందుకంటే సినిమా చరిత్రని మార్చిన ఒక అనేక మందులు ఈయన ఒకరండి ఎందుకు అంత మాట అంటున్నానంటే ఈ రోజులోనే సినిమా ఎలా తీసామంటే సినిమా ప్రపంచం అంతా ఒకలా తీస్తుంటే ఇంకొకలా తీసాం సెల్ అంటే ఫొటోస్ తీసుకునే కెమెరాస్తో సినిమా తీయచ్చని క్వాలిటీగా తీయచ్చని చేసింది ఈయన ట్రాలీలు ట్రాకీలు ట్రాలీలు ఇవన్నీ లేకపోతే సినిమా చేయలేము పరిస్థితుల్లో ఇతను సృష్టించిన ఒక అద్భుతం ఏంటంటే రెండు పైప్ లైన్లు ఉంటే అని మనకు వాటర్ పైప్ లైన్లు ఉంటాయి చూసారా వాటర్ పైప్ లైన్లు స్కేటింగ్స్ చూస్తూ ట్రాలీస్ తయారు చేశారు ఈయన ఈ లైట్స్ వాడలేదు ఈయన చిన్న చిన్న బల్బుల్ని సొంతంగా సృష్టించి ఈ రోజుల్లో సినిమాని చూస్తే ఇట్ అయింది అందరికీ పేర్లు వచ్చి అది ఓకే కానీ మేజర్ ఏంటంటే అసెట్ ఈయనండి గ్రేట్ అంటే అప్పటివరకు సినిమా చరిత్రలో లైట్లు వాడతారు ఇది వాడతారు అన్నిటినీ విరుతుంటారు విరుద్ధంగా చేశారు అటువంటి వ్యక్తి కూడా మనకి సినిమాలో పనిచేయడం ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్ని ఈ సమయంలో మనందరం సినిమా చరిత్ర మరిచాడంతే చిన్న సినిమా చెయ్యొచ్చు కెమెరా ఉండి థాట్ ఉంటే చెయ్యొచ్చు అని నిరూపించి ఇట్టు చేసిన వాళ్ళు ఐఎమ్ సో గ్లాడ్ అండి ఆ సినిమాలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నాకు ఇప్పుడే అందిన తాజా వార్త ఎనీవేస్ హీరోయిన్స్ని పిలుద్దాము పిలుద్దాం దానికంటే ముందు ఇక్కడికి ఈ విషస్ని చెప్పడానికి వచ్చినటువంటి సహార్ కృష్ణన్ గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము లెట్ మీ వెల్కమ్ సహార్ కృష్ణన్ గారు ఆన్ స్టేజ్ అలాగే అమిత్ షా పవార్ గారు అండ్ సుచిత్ర ఆనంద్ గారు యాక్టర్ సుచిత్ర ఆనంద్ గారు అండ్ వనిత గారు కెన్ వీ హ్యావ్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ స్టేజ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అభినవ్ గారు నేను ఒక చిన్న ప్రాజెక్ట్ మాట్లాడడానికి ఇవాళ మా మణికొండ వెళ్ళాను సో అప్పుడు నాకు ఆయన పరిచయం అప్పుడు అందరూ చెప్పారు అంటే ఆయన చాలా పెద్ద కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఈ బాడీ చూసిన తర్వాత పెద్దఐని కాదు హీస్ టూ యంగ్ లైక్ హీస్ సిక్స్టీన్ అని అనిపించింది నాకు అండ్ ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉండి ఇక్కడ మాట్లాడడానికి కారణం షానీ టూ థౌజండ్ ఎయిటీన్ మీస్ ఆంధ్రప్రదేశ్ నేను సో అలా మూవీస్ అన్ని ఇంట్రెస్టెడ్గా హైదరాబాద్ వచ్చాను నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు చాలా భయం బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ సో ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్సర్స్కి డైరెక్టర్స్కి అందరికీ నా నమస్కారం అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామ్ అసుర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఆన్ టు ద స్టేజ్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నేను నలుగురిని పిలిస్తే ఒకరే వచ్చారు వస్తున్నారు యా ప్లీజ్ Okay. Welcome. Hi, everyone. I'm Amiksha Pavar, named Tollyot Ki And I'm here to support my friend Shani for this movie. Wishing you all, uh, the entire team, all the very best. Thank you so much. Thank you. Yeah, I'm Suchitra. Um,

నాకు పెద్దగా మాట్లాడలేను ఇప్పుడు సడన్గా నాకు చెప్పేశారు అండ్ అభినవ్ సర్దార్ గారు సో నిజంగానే ఆయన్ని వీడియోస్ నేను చూస్తూ ఉన్న ప్రతిసారి అనుకుంటూ ఉంటా చా నేను ఎప్పుడు చేస్తాను ఇలా నేను ఎప్పుడు చేస్తాను ఇలా బట్ చూస్తూనే నేను బాడీని కొంచెం పెంచుతున్నాను మీరు అలా పెంచితే నేను ఇలా పెంచుతున్నాను ఓకే అండ్ ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉంది నాకు అండ్ మీ వీడియోస్ చూసిన ప్రతిసారి అండ్ మీ అంటే బిజినెస్ పరంగా కానివ్వండి ఏ పరంగా అయినా సరే చ చాలా మంచి మోటివేషన్ అండ్ ఇప్పుడు ఈ మూవీతో కూడా అందరికీ ఒక మోటివేషన్ వచ్చేలా ఒక మంచి కాన్సెప్ట్తో అందరి ముందుకి వచ్చేశారు అండ్ థియేటర్స్లో అసలు సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త టీమ్ చాలా 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 ఫ్రెష్ కాన్సెప్ట్ తోటి వచ్చేస్తున్నారు సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి మనం కూడా అంతే వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చేద్దాం అండ్ సపోర్ట్ చేద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ ద టీమ్ అండ్ హీరోయిన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అండ్ పాటలు అయితే చెప్పాల్సిన పనే లేదు అల్టిమేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ ఓకే అండి సో నేను ఇందాక ప్రామిస్ చేసినట్టుగా ఇప్పుడు ఈ సినిమా ద్వారా హీరోయిన్స్గా మనకి పరిచయం అవుతున్న మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము చాందిని అండ్ షెరీ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది టు బి పార్ట్ ఆఫ్ రామసూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ గారి గురించి చెప్పాలి సో వెంకీ గారు వచ్చి నాకు టూ థౌజండ్ థర్టీన్ నుంచి తెలుసు ఇద్దరు కలిసి ఒక ఫిల్మ్ వర్క్ చేసాము అండ్ చాలా ప్యాషనెట్గా గా ఉంటారు అప్పుడు నాకు చెప్పారు నేను ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నప్పుడు తప్పకుండా నువ్వే దాంట్లో ఒక హీరోయిన్గా ఉంటావని చెప్పారు అండ్ దెన్ బోత్ ఆఫ్ బోతఫా గాట్ వెరీ బిజీ విత్ అ వర్క్ టూ థౌజండ్ ట్వంటీలో నాకు కాల్ చేసి అక్టోబర్ మంత్లో ఇలా కథ చెప్పారు నా ఫిలిం నేను స్టార్ట్ చేయబోతున్నాను సో ఈ టోల్ ద ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ ఈ రోల్ నువ్వే చేయాలని చెప్పారు అండ్ ఐ వాజ్ లైక్ సూపర్ థ్రిల్ స్క్రిప్ట్ అమేజింగ్గా ఉండింది తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పాను సో హీరోయిన్ క్యారెక్టర్ పేరు ఏంటని అడిగాను సో ఆయన చెప్పారు హీరోయిన్ క్యారెక్టర్ పేరు చాందిని నేను పెట్టాను నేను ఎందుకంటే ఐ ఓన్లీ థాట్ ఆఫ్ యూ వైల్ రైటింగ్ ద స్క్రిప్ట్ అని చెప్పారు సో దట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం వర్కింగ్ ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ సో చాలా రిస్క్ ఉన్నా కూడా వీ మేక్ షో ఎవ్రీబడి వు సేఫ్ సో చాలా కష్టపడి సినిమా చేశాం బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ వెల్ సర్దార్ గారి గురించి చెప్పాలి ఐ మీన్ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండ్ స్టన్స్ కోసం చాలా రిస్క్ చేశారు చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు ఐఎమ్ ఇట్స్ గోన్ పే ఆఫ్ ఇన్ అ వెరీ బిగ్ వే ఫర్ హిమ్ అండ్ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను చాలా అందంగా చూపించారు సినిమాలో ఎస్పెషలీ ఇన్ ద సాంగ్ అండ్ చాలా చాలా అనే పర్సన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు సో ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైం వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో చాలా మంచి కథ ఇట్స్ ఇట్స్ వెరీ న్యూ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ చాలా పెద్ద ప్లస్ అవుతుంది అలాగే వచ్చి లవ్ స్టోరీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఈవెన్ యంగ్స్టర్స్ విల్ లవ్ టు వాచ్ ది ఫిల్మ్ అండ్ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ఐ రిలీ హోప్ వీ హ్యావ్ యూర్ సపోర్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ ఇస్ వెల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ యూన్ పోర్ట్ తెలుగమ్మా చెప్పాలి కదండి అంటే ఎనీవేస్ బెస్ట్ అండ్ యూ యూ టూ అందరికీ నమస్కారం నేను షెరీ అగర్వాల్ చాలా హ్యాపీగా ఉన్నారు as this film is getting released very soon, so i request everyone please do watch this film as we actors, all of us as a team member have worked really hard. and i would like to thank everyone from the team for giving me this opportunity and especially tollywood for accepting me and giving me all that love. so really thankful to everyone, the team, and i would say the tollywood, thank you so much. thank you. థ్యాంక్ యూ షెరీ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ ఓకే అండి సో రామ్ అసూర్లో ఒక ముఖ్యమైన పాత్రలో మనకు కనిపించిపోతున్న షాని గారిని ఇప్పుడు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము షానీ సాల్మన్ అందరికీ నమస్కారాలు నేను స్టేజ్ ఎక్కరంటే నన్ను స్టేజ్ ఎక్కిస్తున్నారు భయ లైట్లు బాగున్నాయని చెప్పారు అందుకొరకు ఎక్కాను సో నేను హ్యాపీగా కనిపిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ మీరు ఇన్వైట్ చేసినందుకు స్పెష పీనెట్ డైమండ్ అనేది ప్రీవియస్ మేము అనుకున్న సినిమా తర్వాత రామాసూర్గా కన్వర్ట్ అయింది సో ఓటీటీ నుంచి నాకు వీ టర్న్స్ టు థియేటర్స్ వచ్చి సో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లందరికీ స్పెషల్గా పెద్దవాళ్ళు వచ్చి వెళ్ళారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ సర్దార్ గారు ఇంకో ప్రొడ్యూసర్ అభినవ్ సర్దార్ అన్న అండ్ వెంకీ త్రిపన్ వీళ్ళిద్దరూ జెన్యున్గా నాకు వచ్చి ఒక కథ చెప్పారండి అది నచ్చింది వెంకీ చెప్పగానే నెక్స్ట్ ఇలాంటి కథ ఎవరికైతే బాగుంటుందనే ఉద్దేశంలో నేను చూస్తున్నప్పుడు సర్దార్ అన్న అనిపించాడు సో సర్దార్ అన్న కథ వినండి బాగుంటుందన్న సేమ్ డే కథ విన్నాడు నేను సినిమా చేద్దామని ఒప్పుకున్నాడు సో నెక్స్ట్ డేనే మేము సినిమా గురించి ప్రపోజల్ చేశాము సో ఫస్ట్ అటెంప్ట్లే మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నన్ను ఈ సినిమాలో రెండు రోల్స్ చేపించాడండి అద్భుతమైన రోల్స్ సో కొత్తగా ఉంటుంది క్యారెక్టరు అండ్ డెఫినెట్లీ సినిమా చూసిన వాళ్ళు నన్ను ఖచ్చితంగా నచ్చుతారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు రెండు పాటలు రాశాడు ఆ రెండు పాటల్లో ఒక పాట నేను కూడా ఉన్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కెమెరామెన్ గారు నన్ను చాలా అందంగా చిత్రీకరించారు చాలా అందంగా చిత్రీకరించారు వెంకి దగ్గర ఉన్న ఒక గొప్ప స్ట్రెంగ్త్ ఏంటంటే నా క్యారెక్టర్ను ఎలా డిజైన్ చేసుకున్నాడో అంటే చిన్న చిన్న మైనట్ సీన్స్ని ఐ వర్క్ విత్ రాజమౌళి గారు ఫస్ట్ నా కెరియర్లో సేమ్ రాజమౌళి సార్కి ఏ గ్రిప్ ఉందో ఆ సెన్స్ ఉందో ఎమోషన్ ఎలా ఉంటుందో అలాంటి ఎమోషన్ వెంకి దగ్గర చూశాను ప్రతి క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ కంపారిషన్ కాదు జెన్యున్గా చెప్తున్నా బ్రో సినిమా చూసిన వాళ్ళకి డెఫినెట్లీగా తన తన స్ట్రెంగ్త్ ఏందో ఖచ్చితంగా చెప్తారు ఈవెన్ సర్దార్ అన్న లుక్ ప్రీవియస్ సినిమాలకు ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది నాకు కూడా ఒక టూ లుక్స్ ఇచ్చాడు నైన్టీన్ ఎయిటీస్ అండ్ ట్వంటీ ట్వంటీ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది సో బాటమ్ ఆఫార్ట్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు వెంకీ ఎందుకంటే మళ్ళీ ఒక మంచి రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంతటితో నా స్పీచ్ ముగిస్తున్నాను ఎస్ మీ చప్పట్లు అలాగే కంటిన్యూ చేస్తూ ఉండగానే లెట్స్ వెల్కమ్ అభినవ్ సర్దార్ గారు ఆన్ స్టేజ్ అందరికీ నమస్కారం అండి ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రేయాస్ మీడియా బిఫోర్ ఐ స్టార్ట్ ద స్పీచ్ ఎందుకంటే ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా ప్లాన్ చేసి ఇంత మంచి స్టేజ్ ఇంత మంచి బ్రాండింగ్ ఇంత మంచి యూనో ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారు మీరు ఎక్కడ నాకు రావాలి ఫస్ట్ శ్రీనివాస్ గారు లేరా వెళ్ళిపో ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాష్ మీడియా ఫర్ ద వండర్ఫుల్ ఈవెంట్ సో ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు ఈ జర్నీ గత పది సంవత్సరాల నుంచి ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేశా నా లైఫ్లో చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సినిమా చూడాలంటే నాకు తెలిసి ఫిఫ్టీ పైసా వన్ రూపీ ఉండేది సినిమా టికెట్ నేల టికెట్ నేను చదివేటప్పుడు దేవరకొండలో చదువుకున్నా ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళతో ఉండే సినిమాకి తీసుకెళ్ళాలంటే నేను చిన్నగా ఉండే నన్ను మా అన్నయ్య వాళ్ళు టికెట్ కొనలేక అప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళారు థియేటర్కి ఎందుకంటే వన్ రూపీ ఉండేది కాదు అప్పుడు సినిమా చూడాలంటే ఎత్తుకొని తీసుకెళ్ళి ఏంటంటే చిన్నప్పుడు చిన్న టికెట్ ఉండేది కాదు కదా అలా తీసుకెళ్ళి అలా చూశాను సినిమా నాకు ఇప్పటికీ గుర్తు అలా చూస్తూ చూస్తూ ఆ జర్నీ నా ఎడ్యుకేషన్ కానీ నా స్కూలింగ్ కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి బస్ టికెట్కి స్కూల్కి వెళ్ళడానికి యాభై రూపాయలు ఉండేది కాదు మనాన వ్యవసాయం చేసేవారు ఇప్పుడు లేరు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ నన్ను చదిపించి నేను ఈరోజు వరకు ఈ స్టేజ్కి వచ్చానంటే మా అన్నయ్యలు నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నానంటే మీ ముందు ముంచొని మాట్లాడుతున్నానంటే కేవలం నా ఎడ్యుకేషన్ నా హార్డ్వర్క్ నన్ను ఒక రైట్ దారిలో తీసుకెళ్ళి ఒక రైట్ సెటప్ స్కూల్లో నన్ను జాయిన్ చేసి అక్కడ నుంచి ఒక దారి చూపించి ఆ దారిని కరెక్ట్గా మలుచుకొని నేను ఏదైతే చిన్నప్పటి నుంచి చేయాలనుకున్నానో అవన్నీ నా కళల్ని నేను నిజం చేసుకోవాలని చెప్పి నేను ఒక రాసుకున్నాను నేను డైరీలు రాయను నా ప్రతి ఒక్క విషయం మైండ్లోనే రాసుకుంటాను నాకు డైరీ రాసే అలవాటు లేదు దానికి చిన్నప్పటి నుంచి తను కూడా మా పెద్దన్న కూడా ఏమీ లేకుండా మా ఊరిలో ఫస్ట్ చదువుకుంది ఆయనే మా ఊర్లో నేను ఎయిత్ క్లాస్ వరకు కరెంట్ చూడలేదు నేను నడుచుకుంటూ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేది నేను దానికి ఒక విలేజ్ నుంచి నన్ను సైనిక్ స్కూల్ కోరుకుండా విజయనగరంలో ఆర్ ఆ టైంలో విజయనగరం సైనిక్ స్కూల్ అంటే ఒక టాప్ మోస్ట్ స్కూల్ ఇన్ ఎంటైర్ ఏపీ ఆ టైంలో ఏపీ యునైటెడ్ ఏపీ ఉండేది నన్ను ఒక రైట్ దారిలో చదిపించి ఆ టైంలోనే నన్ను ఎడ్యుకేషన్ గుంటూరులో నన్ను జాయిన్ చేసి నేతాజీ స్కూల్ అందులో నా కోచింగ్ ఇప్పించి నన్ను సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ రాపించి అక్కడ నుంచి నా లైఫ్ టర్న్ టర్న్ అయింది దానికి మా అన్నయ్య కారణం దాని తర్వాత మా చిన్న ఎప్పుడు ఏదున్నా కానీ నేను సపోర్ట్ చేశారు ఈరోజు వరకు కూడా నేను ఏది చేసినా కానీ వాళ్ళకి నా మీద చాలా కాన్ఫిడెన్స్ వీడు ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు వీడు ఏది చేసినా ఏదో చేస్తాడు లైఫ్లో సాధిస్తాడని చెప్పి ఆ కాన్ఫిడెన్సు అదంతా వచ్చింది ఎందుకంటే మేబీ వీళ్ళని ఎప్పుడు నేను డౌన్ చేయొద్దు వీళ్ళని ఎప్పుడు నన్నున్న ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఉండాలని అదితో నేను అలా చేయొచ్చు చేసి ఉండొచ్చు సో ఎప్పటికీ మీ ఎక్స్పెక్టేషను మీరు అనుకున్న దానికంటే పది అంచెలుగా ఎక్కువనే చేస్తా డెఫినెట్గా పది మందికి ఉపయోగపడేటట్టు నేను ఏ పని చేసినా పది మందికి సహాయపడేటట్టే చేస్తా కానీ ఎవరికి ఏది తక్కువ చేయకుండా నాకు తోచినంత నాకు ఉన్నంత దాంట్లో ఒక టెన్ పర్సెంట్ నేను కంపల్సరీ కాంట్రిబ్యూట్ చేస్తాను దానికి నా ఇప్పుడు మీరు నా చూశారు ఇది చాలామంది ఏదో గొప్ప చెప్పుకోవడానికి కాదు నా హార్ట్ఫుల్గా చేస్తున్న పనులు ఇవన్నీ ఏది ఏమున్నా లేకున్నా నాకున్న దాంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎప్పటి నుంచి నా వెంట ఉన్న శ్రీధర్ నా ఫ్రెండ్ విశ్వ నా ఫ్రెండ్ వాసు నా ఫ్రెండ్ వీళ్ళెప్పుడు వీళ్ళెప్పుడు నేను హైదరాబాద్ తల్వా స్టార్ట్ చేసిన నేను ఏ యాక్టివిటీ చేసినా నాకు ఎప్పుడు తోడుండి ఇప్పుడు కూడా శ్రీధర్ వాసు విశ్వ బయటికెళ్ళి ఊరు నుంచి కరీంనగర్ వెళ్తే కూడా ఒక ఈవెంట్ చేసుకుని మ్యారేజ్ నా కోసం వచ్చారు చాలా థ్యాంక్స్ డాలింగ్ ఎందుకు చెప్తున్నాను ఇదంటా అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి ప్యాషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి బట్ అవన్నీ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్స్ కరెక్ట్ ఉండాలి మన యాటిట్యూడ్ రైట్ రైట్ ఉండాలి మనం అనుకున్నది అనుకున్నది చేసేస్తామా రాత్రి కలగని వదిలేయడం కాదు ప్రతి ఒక్కటి మనం అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రై చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసినా దాంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ ట్రై చేయాలి దానికి నేను ఇంత ఫిట్నెస్గా ఉండి చేయాలంటే నాకు నా మోటివేషన్ నా డాలింగ్ విశ్వ విశ్వ నాకు మంచి ట్రైనర్ని ఇచ్చాడు విశ్వ నాకు ఆంతనీ అనే ట్రైనర్ని పరిచయం చేశాడు నేను ఈరోజు ఇంత ఫిట్గా ఉండాలంటే విశ్వ ఫస్ట్ ఎందుకంటే విశ్వాని ఆంతనీని పంపించింది విశ్వ అని ఆంథనీ వచ్చి నాకు ట్రైన్ చేశాడు కాబట్టి నేను ఇంకా ఫిట్గా ఉన్నాను థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ ఫర్ ద మోటివేషన్ థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ ఆల్వేస్ దేర్ దో వీ డోంట్ టాక్ సో మచ్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ మంత్ బట్ యూర్ ఆల్ ఐ ఆల్వేస్ కీప్ పీపుల్ రిమైన్ ఇన్ మై హార్ట్ నాకు అంతా ఇక్కడ ఉంటారు చూపించుకోను అంతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే శ్రీధర్ యు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ ఎనీ టైమ్ ఎప్పుడు ఫోన్ చేసినా డాలింగ్ వస్తున్నా అని చెప్తావు యు ఆర్ ఆల్వేస్ దేర్ ఐ డాలింగ్ తేజ ఈజ్ ఆల్వేస్ దేర్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో ఇప్పుడు సారీ ఐ వాజ్ ఎమోషనల్ బికాస్ అంటే ఒక సక్సెస్ అంటే ఐ స్టిల్ ఫీల్ ఐ స్టిల్ ఫీల్ ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ బికాస్ ఇంక నేను సక్సెస్ కొట్టలే ఐ బీన్ ట్రయింగ్ ఐ బీన్ ట్రయింగ్ చేస్తూనే వచ్చా చేస్తూనే వచ్చా చేస్తున్నా ఇది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాను నేను చేస్తూనే ఉంటా డెఫినెట్గా వి షుడ్ నెవర్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇంకా చాలా ఉంటుంది చేయాల్సింది మనం చేయగలం మనుషులే చేయగలరు ఇంకెవరు చేయలేరు సో దానికి అందుకే మన మనుషులు పెట్టాడు అందులో మనకు మాటలు ఇచ్చాడు సో మీరందరూ కూడా చేయగలరు మీరు ఏదనుకుంటే అది చేయగలరు దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేయాలి అంతే సో దట్స్ అబౌట్ ది మై బ్యాక్గ్రౌండ్ నా మూవీకి వద్దాం మై డార్లింగ్ వెంకటేష్ వెంకటేష్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం ఎలా స్టార్ట్ అయిందో మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రెస్ట్ మాట్లాడా చెప్పాను నాకు ఎప్పుడు షాని క్లోజ్ ఫ్రెండ్ నాకు షాని ఎప్పుడు మా పార్ట్ ఆఫ్ టీమ్ షాని ఇంతకుముందు టీంలో ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే షాని గురించి స్పెషల్గా చెప్పాలని చెప్పలేదు సో షాని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు కానీ ఇప్పుడు వచ్చిన అమ్మాయిలు అందరూ షానీ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ ఎవరు లేరు సో షానికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే షాని చాలామందికి దారి చూపిస్తాడు షాని చాలామందికి యునో వర్క్ ఇస్తాడు అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అందరికీ ఒకరు అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఎవరు నచ్చినా కానీ మీరు దీనికి షూట్ అవుతారు దీనికి షూట్ అవుతారని చెప్పి ఇట్స్ అ వెరీ గుడ్ పబ్లిక్ పబ్లిక్ పర్సన్ వీ కెన్ సే సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ షానీ షానీకి నేను ప్రతిసారి డాలింగ్ నాకేంటో నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేటట్టు సినిమాలు పడట్లేదు ఒక మంచి కాన్సెప్ట్ చెప్పు డాలింగ్ చేద్దామన్నాను సో షానీ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ షానీ కమ్ ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ చాలా పీరియడ్లో అన్న నీకు నీకు తగ్గట్టు ఒక స్టోరీ వింది ఇది కూడా కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో టైంపాస్ చేస్తూ ఉంటే ఏం చేయాలి అర్థం కాలేదు ఆ టైంలో అన్న మీరు ఒక మంచి కాన్సెప్ట్ దొరికింది వెంకటేష్ అని మన మారుతి గారి దగ్గర చేశారు చిన్న బడ్జెట్ అనుకున్నాం చిన్నది అంటే వీ నెవర్ ప్లాన్ దిస్ మూవీ యాజ్ ఈరోజు మనం ఎంత ఖర్చు పెట్టామో దానికంటే ఒక డబుల్ నుంచి అంత బడ్జెట్ అనుకున్నాం కానీ ఇట్ హ్యాస్ బికమ్ హండ్రెడ్ టైమ్స్ నావు మేము అనుకున్న ప్లాన్కి ఇట్ హాస్ బికమ్ హండ్రెడ్ టైమ్స్ మేము వేసుకున్న బడ్జెట్ చిన్నగా ఏదో చేద్దాంలే యూట్యూబ్లోనూ ఐ మీన్ ఓటీటీలో అనుకొని స్టార్ట్ చేసాం బట్ ఈ కాన్సెప్ట్ అంత విన్న తర్వాత వీ కంప్లీట్లీ చేంజ్ ఇట్ బికాస్ నేను మీకు చెప్పినట్టు నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏది చేసినా ఏది చేయాలి ఇంకా ఉంది చేయాలి చేయాలి సో అలా 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 వెళ్ళిపోయింది దీనికి ఫస్ట్ డిస్కషన్ మా వెంకి చెప్పాక మా సైనిక్ స్కూల్ బ్యాచ్మేట్స్ నాకు చాలా సపోర్ట్ వాళ్ళు సో ఆ టైంలో ఇంట్లో ఖాళీగా ఉంటే ఈ మన జూమ్ కాల్స్ అవి మాట్లాడారే నేను ఇలా సినిమా చేయాలనుకుంటున్నా కొంచెం మీరు హెల్ప్ చేయండి మీరు కూడా కో ప్రొడ్యూసర్స్గా ఉండండి అంటే మా సైనిక్ స్కూల్ బ్యాచ్మెట్స్ అందరు చాలామంది యూఎస్లో ఉంటారు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఒక కాన్సెప్ట్ వినేసి మొత్తం స్క్రిప్ట్ అంతా చదివాక మా జూమ్ కాల్లో దే అగ్రీడ్ అండ్ ఒక పర్టికులర్ బడ్జెట్ అనుకున్నాం ఆ బడ్జెట్తో వెళ్ళిపోయాం బట్ అది మీకు చెప్పినట్టు హండ్రెడ్ టైమ్స్ వెళ్ళిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షానికి చాలా చాలా థ్యాంక్స్ ఓకే నెక్స్ట్ వెంకటేష్కి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ చేసినందుకు అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పర్సన్ నా ఫ్రెండ్ నిధి ఇన్ యూఎస్ ఆమె లేదు

మా కొత్తోళ్ళకి సపోర్ట్ రావాలంటే మీలాంటి అందరూ మీలాంటి వాళ్ళందరూ మీలాంటి అందరూ ప్రతి ఒక్కరికి చెప్పి ఇక్కడ ఒక ఐదు వందల మంది ఉండి ఉంటారు ఐదు వందల మంది ఐదు లక్షల మందికి రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు ఇదంతా మన చేతిలోనే ఉంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరు ఒక్కొక్కరు స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది సో మీరందరూ కూడా మేము స్టార్స్ అయ్యే వరకు మీలాంటి కామన్ పీపుల్ మమ్మల్ని స్టార్స్ చేయగలరు మీరు సపోర్ట్ చేసి మేము ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమాని స్టార్ట్ చేసి ఈరోజు మేము ఎప్పుడో మా సినిమా త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ బ్యాకే అయిపోయింది కానీ మేము సినిమాని రిలీజ్ చేయలే ఎందుకంటే ఓటీటీ నాకు అసలు ఎందుకో సినిమా చూసాక సాటిస్ఫాక్షన్ అవ్వలే ఇంత గ్రాండియర్గా చేసి చిన్న స్క్రీన్లో చూసుకొని ఇంట్లో కూర్చొని చూస్తే ఆ మజా ఉండదని చెప్పి నేను వెంకి వెంకి కూడా ఫస్ట్ వద్దులే బ్రదర్ మనకు డబ్బులు వస్తున్నాయి కదా ఓటీటీకి ఇచ్చేద్దామని చెప్పాడు మంచి డబ్బులు వస్తున్నాయి మాకు ఇచ్చేద్దాం నేను ఒకటే నమ్ముతాను డబ్బు కాదు ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ డబ్బు సంపాదించవచ్చు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి డబ్బు ఎలాగో సంపాదించవచ్చు నువ్వు ఎలా సంపాదించి రోజు నేను ఈ సినిమాని రిలీజ్ చేసిన తర్వాత సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ దీ ఆడుతుంది బట్ మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం అది అందరు మీ చేతిలో ఉంది మీరు ఆడించాలి సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము ఓటీటీని వదులుకొని ఓటీటీలో కూడా వస్తుంది సినిమా రిలీజ్ అయ్యాక ఓటీటీని ఓటీటీ సినిమా కాదని చెప్పట్లేదు బట్ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఒక బిగ్ స్క్రీన్ ఇప్పుడు ఈ పోస్టర్స్ ఇవి చూస్తుంటేనే చిన్న స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ సినిమా కూడా అంత కలర్ఫుల్గా ఉండాలి ఆ ఎక్స్పీరియన్స్ మనకు రావాలంటే మనం డెఫినెట్గా దీన్ని స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూడాలి మీరందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు కోవిడ్ నుంచి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి పాదాభివందనం చేసుకుని చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక వెయ్యి మందికి రీచటెక్ట్ చేయండి ఆ వెయ్యి మంది ఇంకో లక్ష మందికి రీచటెక్ట్ చేస్తారు ఈ సినిమా ఒక సక్సెస్ అయిందంటే అది కేవలం ఆడియన్సే దీని తర్వాత మీరు సక్సెస్ చేసిన తర్వాత మాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు చాలామంది సినిమాలు చేయాలని ఏదో అవకాశం కోసం తిరుగుతూ ఉంటారు ఇది చేస్తారు ఎంకరేజ్మెంట్ ఉండదు ఈ సినిమా దానికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నా మీరందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సో నెక్స్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ వెంకి నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు కెమెరామ్యాన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఫస్టే చెప్పాడు డార్లింగ్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు మనకున్నారు ఒక సీనియర్ కెమెరామ్యాన్ నేను కొత్తగా అయినా కానీ నీ కాన్ఫిడెన్స్ నీకు కెమెరామ్యాన్ కానీ ఇస్తున్నా అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వెంకీ మీద బాగుండే ఎందుకంటే ఆ నెరేషన్ కానీ అది చెప్పినప్పుడు అసలు నేను వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చేశాను నీకు అవునా బ్రో వన్ సెకండ్ కూడా ఆలోచన బ్రదర్ మనం సినిమా చేసేస్తున్నాం మనం హిట్ కొడుతున్నాం అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ మే బీ దిస్ థింగ్ ఆర్ గోయింగ్ అహెడ్ అని చెప్పాను సో అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇద్దరు టర్మ్స్ కానీ మీ అండర్స్టాండింగ్ కానీ మధ్య మధ్యలో చాలా అవుతుంటే అలుగుతూ ఉంటాడు చిన్నపిల్లలాగా పాపం అంటే పెళ్లి కాలే కదా ఇంకా అతను పెళ్లి కాలే సో కష్టాలు తెలియవు అలగడాలి ఇంకా రేపు పెళ్ళి అయితే నీకు తెలుస్తుంది ఓకే అలగడాలి నువ్వు అలా అలగావు అనుకో కరెక్ట్ వన్ మంత్ వెళ్ళిపోద్ది మరి నిజం చెప్తున్నా అలగొద్దు బట్ ఈజ్ అ వెరీ 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 గుడ్ హార్ట్ఫుల్ జెంటిల్మెన్ పాపం అంటే చాలా ఎమోషనల్ ఎక్కువ నేను ఎమోషనల్ కానీ నాకు పెళ్ళైంది అన్నీ అర్థం చేసుకుంటా నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది సో డెఫినెట్లీ బ్రదర్ యు ఆర్ గోయింగ్ టు రాక్ నేను చెప్తున్నా నా మాట రాసుకో నువ్వు డైరీలో రాసుకుంటావు మైండ్లో రాసుకుంటావు మైండ్లో రాసుకో యూ విల్ డెఫినెట్లీ బి ఎ బిగ్ 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 డైరెక్టర్ మర్చిపోద్దు ఇంకో సినిమా చేయాలి నా తను పార్ట్ ఉంది బట్ ఇంకో సినిమా అయిన తర్వాత థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ కెమెరామెన్ గారు ప్రభాకర్ రెడ్డి గారు సార్ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ యునో ఒక కొత్తోడ్ని కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి ఇంత అందంగా అసలు నేనంటే నేనే నమ్మలేకపోతున్నాను సార్ అది ఏమో నాకు అర్థం మీరే కాదు నేనే చెప్తున్నా సర్దార్ వేరు సర్దార్ వేరే అని అవును ఇదంతా మీ క్రెడిట్ గోస్ట్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా చాలా అంటే మీరు వర్క్ చేస్తుండే మీరు కానీ వెంకీ కానీ చేస్తున్నప్పుడు అంటే నాలో నాకే అసలు టు బి ఫ్రాంక్ నే మీకు చెప్పలేదు నేను యాక్టింగ్ స్కూల్ కానీ ఈ స్కూల్కి ఆ స్కూల్కి ఎక్కడ వెళ్ళలేదు నాకు ఆ సపోర్ట్ లేకుండే నేను వర్క్ చేసుకుంటూనే తేజం నుంచి స్టార్ట్ చేసే అలా 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 స్క్రీన్ ముందు చిన్న చిన్నగా నేర్చుకున్న ఈరోజు ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చిందంటే వెంకీ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు సార్ కూడా కెమెరా ముందు ఇద్దరు కలిసి నాకు డలింగ్ ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తే నెక్స్ట్ ఒక షార్ట్గా టేక్ ఓకే చేసేవాడిని నాకు ఇంకో కొంచెం ఒక ఐదు ఆరు రోజులు ఇంకెక్కిచ్చుంటే ఇంకా బాగా చేసేవాడిని సో మీకు తెలుసు బడ్జెట్ ఇదైంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాతో ఇంకో సినిమాలు చేయాలి ఇంకా అందంగా చూపించాలి నాకు థ్యాంక్ యూ సార్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఎంత బ్యూటిఫుల్ మనమంతా ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే ఒకటే ఒక రీజన్ మ్యూజిక్ సినిమాకి మ్యూజిక్ అండ్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అంటే మాకు ఈ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణము ఆ మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ భీమ్స్ గారిని రికార్డింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు ధమాక రవితేజ గారు మూవీ చేస్తున్నారు ఇప్పుడు రైట్ భీమ్స్ గారు ఓకే సో భీమ్స్ భీమ్స్ గారు రాలేకపోయారు ధమాక రవితేజ గారు మూవీ చేస్తున్నారు కాబట్టి రాలేకపోయారు బట్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ భీమ్స్ మీరు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి మ్యూజిక్కి మీరు ప్రాణం పోశారు మా అందరిలో కూడా ప్రాణం పోశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు అవకాశం ఉంటే మాకు మళ్ళీ అంటే మీరు పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నారు ఇప్పుడు బట్ డెఫినెట్గా ఇంకెప్పుడైనా మాకు నెక్స్ట్ ఛాన్స్ వస్తే మీరు డెఫినెట్గా మాకు మ్యూజిక్ ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నా కమింగ్ టు మై పార్ట్నర్స్ స్క్రీన్ పార్ట్నర్స్ లైఫ్ పార్ట్నర్స్ కాదు చాందిని ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ షరీ యు ఆల్సో ప్లీజ్ దిస్ టూ పీపుల్ ది బ్యూటిఫుల్ ఉమెన్ లేడీస్ యూఆర్ వీళ్ళతో పాటు నా నా కోస్టార్ నా కోస్టార్ రామ్ కార్తిక్ రాలేదు బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీలో సమ్ ఎవరికో హెల్త్ బాగాలేదు సో హీ కన్వేడ్ దట్ హీ నాట్ ఏబుల్ టు కమ్ బట్ హీల్ బి దేర్ సో చాందిని ద వెరీ సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఐ మీన్ నేను చాలా చిన్న మీ ముందు వచ్చేది బట్ ఐ వాజ్ వెరీ 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 కంఫర్టబుల్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ రియలీ హ్యాడ్ ద యూనో ఫ్రీడమ్ ఆఫ్

వీళ్ళిద్దరు కూడా నన్ను చాలా బాగా చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ నా ఎంటైర్ టీమ్ నా క్రూ మా లైట్స్ కానీ కెమెరా కానీ ప్రొడక్షన్ కానీ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అయితేనే ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది అది మేము ఈరోజు చేసాము సో ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా మా కిషోర్ రెడ్డి దా కిషోర్ కిషోర్ అండ్ మా వాస్ ఇంకొకరు శివ గారు కూడా లేరు సో కిషోర్ థ్యాంక్ యూ సో మచ్ యూ డన్ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ నీ ఎనర్జీ నచ్చింది నాకు నా దగ్గర ఉంటే ఇంకా అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఈస్ అబౌట్ మై క్రూ నవ్ వెన్ ఇట్ కమ్స్ టు మై రియల్ మోటివేషన్స్ ఇన్ ద ఇండస్ట్రీ లగడపాటి శ్రీధర్ గారు వచ్చి వెళ్ళిపోయారు మా అన్న రాజ్ కందుకూరి గారు యు ఆర్ ఆల్వేస్ దేర్ అన్న ప్లీజ్ ఒకసారి రాజ్ కందుకూరి అన్న ఎంత డౌన్ టు అర్త్ పర్సన్ అంటే ఆయన కాళ్ళ మీద వెళ్ళి ఇలా దండం పెట్టాలనిపిస్తుంది అంత మంచి ఎంత పెద్ద మంచి అయినా కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ యూ ఆల్వేస్ సపోర్టివ్ ఎంకరేజ్ మీలాంటి వాళ్ళు మీ వంట వాళ్ళు ఉంటే ఆ రోజు విజయ్ దేవరకుండా ఈ లెవెల్కి తీసుకొచ్చారు మీరు పెళ్లి చూపులతో సో అలాగే అందరూ ప్రతి ఒక్క కొత్త వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్తారని చెప్పి మీ వంట వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇండస్ట్రీలో సరే కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలా టాలెంట్ ఉంది అందరూ ఎదగాలి అందరూ ఎదిగితే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి అప్పుడే అందరూ కోరికలు తీరితే అందరికీ ఒక ప్యాషన్ ఏందో బయటపడుతుంది మీలాంటి వాళ్ళు దానికి ఉన్నారు చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా థ్యాంక్స్ యూఆర్ ఆల్వేస్ చా మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా నా కోసం వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ మా గురు సంజయ్ రెడ్డి గారు ఈజ్ దేర్ పది సంవత్సరాల నుంచి మేము ఇద్దరం పరిచయాం ప్లీజ్ సార్ నా ఫస్ట్ సినిమా తేజం తేజం సినిమా మొత్తం చేశాక దాంట్లో కూడా నేను నా ఫ్రెండ్స్ పెట్టారు దుబ్బెట్టుకున్నాడు చాలా ఒక కోటి రూపాయలు పోయినాయి అప్పుడు మరి ఎవరు తెలియదు నేను చెప్పినట్టు డబ్బు కాదు ఎక్స్పీరియన్స్ వచ్చింది డబ్బు పోయింది ఎక్స్పీరియన్స్ వచ్చింది ఐవ్ స్టిల్ లెర్నింగ్ సో నాకు సపోర్ట్ చేసి ఆ టైంలో సార్ జమనీలో ఉండే నాకు సపోర్ట్ చేసి సినిమాని ఒక అంటే ఆ టైంలో నన్ను సినిమా థియేటర్కి ఇప్పటికీ కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయరు అప్పటి ఎంకరే లేదు బట్ స్టిల్ సార్ మీరు నాకు సపోర్ట్ చేసి సినిమా రిలీజ్కి ముందే నా శాటిలైట్ తీసుకొని నాకు Uh, support you, sir, sir. Thanks. I'm not thanking you just because you have bought my movie. You're a wonderful human being. You are always there for me to support me, and you're very, very, encouraging, sir. Thank you so much. And Jeevan uh, Anna, please come. My senior in NIT Warangal, and he's an income tax additional commissioner. And uh, thank you so much, Anna. You are a very true inspiration to most of the people. My brother, Suresh, uh, Jagan, uh, Prasad, everybody is there. అండ్ మన కిషోర్ గారు హరినాథ్ గారు సారీ ఐ ఆ టెన్షన్లో పేరు మర్చిపోతున్నా ఏమనుకో సారీ హరినాథ్ గారు మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండ్ ఎంటైర్ టీమ్ మన కోప్రొడ్యూసర్స్ మన వెంకీ ఫ్రెండ్స్ అంతా ఆర్కే నాగరాజ్ గారు అందరికీ సో మీ అందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఇక్కడ మా కాలేజ్ అంటే నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకున్న మా కాలేజీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు గారు ఉన్నారు ఇక్కడ మెయిన్ మా మురళీ గారు ప్రెసిడెంట్ గారు అందరు ఉన్నారు సో నేను నేర్చుకుంది నా లైఫ్లో నేర్చుకుంది నాకు ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం నా సైనిక్ స్కూల్ ఒకటైతే నా కాలేజ్ ఎన్ఐటి వరంగల్ ఒకటి వాళ్ళు చాలా చాలా సపోర్ట్ చేస్తారు మా అంటే మా అల్యూమిని మా అల్యూమిని ఎంత స్ట్రాంగ్ అంటే ఈరోజు సైనిక్ స్కూల్ వల్ల నేను ప్రపంచం మొత్తం తెలిసిపోయాను అంటే ఈ సినిమా ద్వారా కాదు బట్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల అన్ని చోట్ల మా వాళ్ళు చేశాను అలాగే ఎన్ఐటి వరంగల్ కూడా నా నాకు ఒక దేవత నాకు నాకు చదువు నేర్పించిన ఒక దేవత అనుకోవచ్చు సో అండ్ నాకు చాలా రుణపడి ఉంటాను నా స్కూల్కి నా కాలేజ్కి అలాగే నా అల్యూమినికి అందరికీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా మా సోషల్ వర్కర్స్ అందరు ఉదయ్ వీలందర మనోజ్ అన్నారు సో ఇదంతా ఇదంతా ఒక 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 నా లైఫ్లో నా చాప్టర్లో మీరందరూ సపోర్ట్ చేసేవాళ్ళు దీంతోపాటు నా యంగ్ బ్రదర్ రవి ఈజ్ దేర్ వాడు నాకు పదిహేను రోజుల నుంచి నాకు పట్టట్లేదు అన్న నువ్వు ఎందుకైనా టెన్షన్ పడతావు నువ్వు సినిమా సక్సెస్ కొడతావు సినిమా తర్వాత రా ఫస్ట్ ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలి అని చెప్పి రవిదా ఓకే సో రవి ఈజ్ ఆల్వేస్ దేర్ నాకు చాలా 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 సపోర్ట్ చేశాడు అండ్ మా మా టీంలో ఇంకెవరైనా మర్చిపోయానా నేను మా టీంలో ఎవరైనా మర్చిపోతే చెప్పండి కరెక్ట్ మా అంటే నేను యాక్చువల్గా యాక్చువల్గా నా హెయిర్ కొంచెం అక్కడక్కడ పోయింది జుట్టు బట్ స్టిల్ ఉంది అందరితో పోలిస్తే నాకు చాలా ఉంది మా సైనిస్ నా క్లాస్మేట్స్కి మొత్తం పోయింది నన్ను అడుగుతారు వాళ్ళు ఏంద్రాన్ని ఇదని అలాగే నా స్కిన్ కానీ హెయిర్ కానీ దాన్ని ఇంత అందంగా అంటే నేను 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 ఫీల్ అవుతున్నా అందంగా ఉన్నాను మీకు ఏమైనా ఇది ఉంటే సారీ నన్ను అంత బాగా చేసి నా స్కిన్ అండ్ హెయిర్ నా ట్రీట్మెంట్ చేసిన వేణుకుమారి గారు డాక్టర్ వేణుకుమారి గారు ఉషా గారు యు ఆర్ ఆల్వేస్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ వీనస్ డాక్టర్ వీనస్ ఈజ్ ది మెయిన్ కాస్మెటాలజీ వాళ్ళు చాలామందికి మన సినిమా ఇండస్ట్రీలో చాలామందికి చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంకా అందంగా చేయాలి ఇంకా ఒక పది సంవత్సరాలు తగ్గేటట్టు చూపించండి ప్లీజ్ నెక్స్ట్ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండ్ ఇక్కడికి వచ్చేసి ఈ ఈవెంట్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నవంబర్ నైన్టీన్త్న రామ్ అసూర్ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ఈ టీమ్ మొత్తానికి కూడా సక్సెస్ అందించాలని ఆడియన్స్ అందరినీ కోరుకుంటున్నాం హాయ్ హలో మెస్ మన చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కట్టడం అస్సలు మర్చిపోకండి